ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ నామానికి మేము స్తుతులు తెలియజేస్తున్నాం. లాస్ట్ సెషన్లోకి మేము వచ్చి కృపించినందుకు స్తుతిస్తున్నాం. మాతో కొన్ని విషయాలు మాట్లాడండి, మేము అర్థం చేసుకున్న కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్య సత్యలు సత్యంలో మేము అందరూ నడిచే కృపనించి మహిమ తెచ్చుకోమని యేసునామలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. టాపిక్లోనికి, హౌ టు స్టడీ బైబుల్ అనే టాపిక్ మనం చూస్తూ ఉన్నాం. ఇందులో నేను చెప్పినట్లుగా ఆరు అంశములు మనం ఇందులో మనం చూడొచ్చు. మొదటిది, ప్రిపరేషన్ సిద్ధపాటు. రెండోది అబ్జర్వేషన్ పరిశీలన. మూడోది మెడిటేషన్ ధ్యానించుట. నాలుగోది ఇంటర్ప్రిటేషన్ వ్యాఖ్యానించుట. ఐదోది ఎవాల్యూషన్, దానికి అడిల్ కాల్ పరిశీలించుట. ఆరు అప్లికేషన్ అన్వయించుట. బైబిల్ గ్రంథాన్ని చదవటానికి ఆరు ప్రొసీజర్స్, ఆరు స్టెప్స్ మనము చేయాలి. సిక్స్ స్టెప్స్ మనం తీసుకోవాలి. ఒకటి ప్రిపరేషన్ సిద్ధపాటు, రెండు అబ్జర్వేషన్ పరిశీలన, మూడోది మెడిటేషన్, నాలుగోది ఇంటర్ప్రిటేషన్, ఐదు ఇవాల్యుయేషన్, ఆరు అప్లికేషన్. సిద్ధపాటు, పరిశీలించటం, ధ్యానించటం, వ్యాఖ్యానించటం. ఎవాల్యుయేషన్ అంటే ఐదు ఎవాల్యుయేషన్. ఓకే, అబ్జర్వేషన్ అంటే పరిశీలన, ఎవాల్యుయేషన్ అంటే మనము మనం పరిశీలించిన దానంతా కరెక్ట్గా ఉందా లేదా అని మనం అంతా చేసిందంతా ఒకసారి ఎవాల్యుయేట్ చేస్తున్నాం, మరి సరి చూసుకుంటున్నాం దాన్ని. ఓకే, సరి చూసుకునుట. అప్లికేషన్ అన్వయింపు. ఈ ఆరు పద్ధతుల్లో, సారీ ఆరు పద్ధతి కాదు, సారీ ఆరు స్టెప్స్లో మనము బైబిల్ గ్రంథాన్ని అన్వయించుకునుట. ఆరు పద్ధతుల్లో బైబిల్, ఈ ఆరు స్టెప్స్లో మన బైబిల్ గ్రంథాన్ని చదువుతాం. నాలుగు ఇంటర్ప్రిటేషన్ వ్యాఖ్యానించుట. నాలుగు ఇంటర్ప్రిటేషన్ వ్యాఖ్యానించుట. సో ఈరోజు మనం ఇక్కడ వరకు చూద్దాం, మిగతా మూడు వచ్చే క్లాస్లో మనం చూద్దాం. ఓకే, సో ఒక అధ్యాయాన్ని చదవటానికి కానీ ఒక పుస్తకాన్ని చదవటానికి కానీ మనం ఈ ఆరు స్టెప్స్ని మనము ఉపయోగిస్తూ బైబిల్ గ్రంథాన్ని మనము ఒక పారాగ్రాఫ్ కానీ ఒక అధ్యాయాన్ని కానీ మేబీ బుక్ అయితే బుక్ అంతటిని మనము చూస్తాం. బైబిల్ గ్రంథము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం నేర్చుకుందాం, ఎందుకని క్రైస్తవులు బైబిల్ గ్రంథాన్ని చదవరు, ఏ రీజన్ చెప్తారా? ఎందుకని క్రైస్తవులు బైబిల్ గ్రంథాన్ని చదవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు? మొదటి విషయం, ఇది తొందరగా అర్థం కాదు కాబట్టి. చాలాసార్లు ఏమనుకుంటామంటే బైబిల్ అందరికీ అర్థం కాదు, ప్లస్ ఇది తొందరగా ఎవరికి అర్థం కాదు, ఈ బైబిల్ అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ప్రొఫెసరో లేకపోతే థియోలాజియనో అయి ఉండాలి, అప్పుడు మాత్రమే ఇది అర్థమవుతుంది అని అనుకుంటారు. అలాగైతే గనక లేఖనము కేవలం వాళ్ళకి మాత్రమే ఇచ్చేవాడు, కానీ అట్లా కాదు. నేను నెసెసిటీ ఆఫ్ స్క్రిప్చర్స్ చెప్తున్నప్పుడు చెప్పా, ఎందుకు ఈ స్క్రిప్చర్ అవసరమైంది, లేఖనం ఎందుకు అవసరమైంది అంటే
విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఈ లేఖనము అవసరమైంది అని మనం మార్నింగ్ డిస్కస్ చేసాం. విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇది అవసరమైనప్పుడు ఇది అందరికి ఖచ్చితంగా అవసరమే అండ్ ఇది ఖచ్చితంగా అందరికి అర్థమైదే ఉండాలి. కానీ కొందరు అభిప్రాయం ఏంటంటే తొందరగా అర్థం కాదు, ఇది కేవలము టీచర్స్కి, లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి, థియోలాజియన్స్కి మాత్రమే ఇది అర్థమవుతుంది అనుకునే రాంగ్ అభిప్రాయంలో ఇది ఉన్నారు కాబట్టి బైబిల్ చదవట్లేదు. ఎందుకు చదవట్లేదు అంటే అర్థం కాదు అనే అభిప్రాయంలో వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి. రండి, అది ఇంకేమైనా చెప్తారా? ఇంకా రెండవది, ఇది బోరింగ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే బైబిల్ ఫాస్ట్గా చదవ తొందరగా చదవాలంటే ఇది చాలా బోరింగ్గా ఫీల్ అవుతారు. ఇందులో చాలా విషయాలు రాయబడి ఉంటాయి. మనము ఈ విషయాలన్నీ చదివి అర్థం చేసుకోవడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అవి ఏం అర్థం కాక బోర్గా ఫీల్ అయిపోయి దీన్ని మనము చాలామంది బైబిల్ గ్రంథాన్ని చదరు. విసుగుగా ఉంటుంది కాబట్టి బైబిల్ని ఎక్కువగా చదవరు. మూడవది, ఎలా చదవాలో తెలియదు కాబట్టి బైబిల్ చదవరు. ఎలా చదవాలో తెలియదు కాబట్టి బైబిల్ని చదవరు. ఎలా చదవాలో తెలియదు కాబట్టి బైబిల్ని చదవరు. నేను మీకు ఒక హోంవర్క్ ఇచ్చాను అనుకోండి, ఉదాహరణ మీకు చెప్తున్నాను. నేను ఏం హోంవర్క్ ఇచ్చానంటే ఆవుల గురించి పూర్తి వివరణ నాకు ఇవ్వండి అని చెప్పాను అనుకోండి. ఆవుల గురించి వ్యాసము అంటే పూర్తిదిగా, కొంచెం కాదు, ఆవులంటే మీకు తెలుసు కదా ఆవులొద్దు. కప్పల గురించి చెప్పమని రాశారు అనుకోండి, కప్పల గురించి నాకు కొంచెం వివరించండి. అది కూడా 5 మార్కులకి 2 మార్కులకి కాదు, నాకు ఏకంగా 20 మార్కులకి నాకు చెప్పాలి మీరు కప్పల గురించి అంటే ఏం చేస్తాం అనా? అది ఎట్లా నెట్కి వెళ్తాం, గూగుల్ సెర్చ్కి వెళ్తాం, నెట్కి వెళ్తాం, గూగుల్ సెర్చ్కి వెళ్తాం, ఫ్రాగ్ అని కొడతాం, దాని నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా చదువుతాం, చదివి ఏం చేస్తాం, వ్యాసం రాస్తాం. ఇది ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ 2 ఉంది. ఆప్షన్ 2 ఏంటంటే, సరే గూగుల్కే ఎందుకు వెళ్ళాలి అని చెప్పి మనమే కప్పలను తీసుకొచ్చి కప్పల్ని 4-5 రోజులు మన ఇంటి దగ్గర పెంచుకుని చూసి అది ఎప్పుడు లేస్తుంది, ఏం చేస్తుంది, అది ఎప్పుడు అరుస్తూ ఉంది, కప్ప కోస్తే ఏముంది, కంటిదో ఏముంది, అది గాలి ఎలా పీల్చుకుంటుంది, అదంతా ఒక 10 రోజులు 15 రోజులు ఆ కప్పని మన ఇంట్లోనే పెట్టుకుని అది ఎప్పుడు అరుస్తుంది అవన్నీ చూసి రాస్తాం. అది రెండవది, అంతే కదా రాయటానికి అవకాశం ఉంది. అది రెండవది. మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్, క్రైస్తవులందరూ ఆప్షన్ 1ని ప్రిఫర్ చేస్తారు ఆప్షన్ 2 కంటే. ఒకటి దానిని ఎంచుకుంటారు రెండవ దానికంటే. కారణం ఏంటంటే రెండవది చాలా కష్టమైంది, 15 రోజులు వెయిట్ చేయాలి, నిరంతరం ఆ కప్ప ఏం చేస్తుందో చూస్తూ ఉండాలి, కొయ్యాలి, లోపల పేగులు బయటికి తీయాలి, ఎప్పుడు అరుస్తుందో వినాలి, అది ఎప్పుడు లేస్తుందా అని మనము లేచి ఖచ్చితంగా కూర్చోవాలి. ఎంత చాలా హోంవర్క్ ఉంది కదా, చాలా హోంవర్క్ ఉంది. కానీ చిత్రం ఏంటో తెలుసా, మొదటి దానికి రెండవ దానికి డిఫరెన్స్ ఏంటంటే ఎవడో చెప్పిన దానిని మనము రాస్తున్నాము, వాడు చెప్పింది కరెక్టే అని కన్సిడర్ అయిపోయి, వాడు చెప్పింది వాస్తవమే అని అని మనకు మనమే ఒక నిర్ణయానికి వచ్చేసి, వాడు ఒకవేళ రాంగ్ చెప్పినా కానీ మనకు google.com నెట్లో అదే దొరికింది కాబట్టి దాన్నే కరెక్టు అని చెప్పేసి దాన్ని రాసేస్తాం. అది సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. అది ఎవరో చెప్పిన దాన్ని మనము చెప్పింది రైటే అని చెప్పి ఫిక్స్ అయిపోయి మనము చేస్తుంది. రెండవది అలాంటిది కాదు, నువ్వేం చెప్తున్నావో నాకు అనవసరం, నాకు నేనుగా
కప్ప గురించి తెలుసుకోవాలని అనుకుని దాని గురించి రీసెర్చ్ చేయటం స్టార్ట్ చేశాను నేను. మొదటిది త్వరగా మర్చిపోతాము, రెండోది 15-20-30 నెల రోజులు పట్టింది కాబట్టి మన బ్రెయిన్లో ఎప్పటికీ అది మర్చిపోవడానికి అవకాశం ఎంత మాత్రం లేదు. చిత్రం ఏంటంటే ఇంత కష్టపడటం అసలుకి ఎక్కడ మనకి ఇష్టం వచ్చింది లేదు. ఆప్షన్ నెంబర్ 1 ఎంత ఈజీగా ఉంది, దానికి 100% మనమందరము ఇష్టపడి దానికే ఫిక్స్ అయిపోతాం. కానీ బైబిల్ ఎప్పుడూ అట్లా చెప్పట్లేదు, నువ్వు అలాగే చేయాలి అని చెప్పట్లేదు, నువ్వు ధ్యానం చేయమని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనము మనకు మనముగా దీన్ని ధ్యానం చేస్తూ దాని గురించి ఇంకెక్కువ ఆలోచన చేస్తామో అది మన ఆలోచనలో మన జీవితకాలం అంతా నిలిచిపోయేటట్లుగా ఉంటుంది. కాబట్టి ఒక ప్రొసీజర్ని మనము తీసుకుని ఆ ప్రొసీజర్ ప్రకారము బైబిల్ని ధ్యానం చేస్తే అది ఎంతైనా మనకు మంచిది. స్టెప్ నెంబర్ 1 ప్రిపరేషన్. మొత్తం 6 స్టెప్స్ ఉన్నాయి. ఈ ఐదు స్టెప్స్ టెక్స్ట్తో సంబంధించినవి, టెక్స్ట్కి సంబంధించింది. టెక్స్ట్ అంటే అర్థం ఏంటంటే ఆ వచనాలకు సంబంధించింది. ప్రిపరేషన్ ఒక్కటే నీకు సంబంధించింది. ఈ 5 స్టెప్స్ ఆ ప్యాసేజ్కి, వాట్ విల్ కాల్, ఆ యొక్క దాని ఆ పారాగ్రాఫ్కి, ఆ వచనాలకు, తెలుగులో ఏమన్నా పారాగ్రాఫ్ అంటే దాని యొక్క ఏముంది కదా, మరి 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం చదువుతున్నాం అనుకోండి, ప్యారా ఈజీగా ఉంది కదా, ఆ ప్యారాతో ఆ టెక్స్ట్తో సంబంధం కలిగినవి ఈ 5 స్టెప్స్. ఒక స్టెప్ మాత్రమే నాతో సంబంధం కలిగింది, అది ప్రిపరేషన్. మొత్తం 6 స్టెప్స్ ఉన్నాయి. ఈ 6లో ఒకటి మాత్రం నాకు సంబంధించినవి, మిగతా 5 స్టెప్స్ పారాగ్రాఫ్కి, వచనాలకు సంబంధించినవి. ఓకేనా? సో మొదటిది ప్రిపరేషన్. అందులో మొదటిది బైబిల్ చదువుట అనేది ప్రాముఖ్యమైన విషయము. సో బైబిల్, బైబిలికల్ రీజన్ టు స్టడీ ద బైబిల్, బైబిల్ చదవటం ఎందుకు ప్రాముఖ్యమో బైబిల్ చెప్పింది. బైబిలికల్ రీజన్ టు స్టడీ ద బైబిల్, బైబిల్ చదవుట ఎందుకు ప్రాముఖ్యమో బైబిల్ చెప్పింది. ఆ విషయాలు మనం చూస్తాం. మొదటిది దాన్ని అర్థం చేసుకుని మన జీవితాలకు అన్వయించుకోవటం, ద్వారా దేవుని ఆజ్ఞను మనం నెరవేర్చిన వారం అవుతాం. సో దాన్ని చదవాలి. అందుకే దాన్ని అర్థం చేసుకుని దానిని మన జీవితానికి అన్వయించుకునుట ద్వారా మనము దేవుని ఆజ్ఞకు విధేయులు అవుతున్నాం. 2, దాన్ని అర్థం చేసుకుని దానిని మనము అన్వయించుట ద్వారా దేవుని ఆజ్ఞలకు విధేయులు అవుతున్నాం. సో చదువుట ప్రాముఖ్యమైంది. సో చదువుట చాలా ప్రాముఖ్యమైంది. 2, దేవుని పిల్లలు అనుసరించవలసిన విషయములు ఇందులో ఉన్నాయి. మూడు, ప్రతి క్రైస్తవునికి ఇది దేవుని ఆజ్ఞ.
4, లేఖనములను అర్థం చేసుకొనలేని వారిని దేవుడు ఖండించాడు. లేఖనములను అర్థం చేసుకోలేని వారిని యేసు ఖండించాడు. 6, 5. లేఖన చదువుట ద్వారా పరిశుద్ధపరచబడుతూ ఉంటాం. చదువుట ద్వారా, లేఖనములను చదువుట ద్వారా పరిశుద్ధపరచబడతాం. ఓకే, 2, 2వ హెడ్డింగ్, బైబిల్ చదివేటప్పుడు తీసుకోవాల్సిన, అంటే మనం ప్రిపేర్ అవుతున్నాం ఇప్పుడు అంతే, బైబిల్ చదివేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం. ఓకే, ఒక వచనం చూద్దామా. 2 తిమోతి రాసిన 2వ పత్రిక 2:15, సత్య వాక్యమును సరిగ్గా ఉపదేశించువాడును. ఇప్పుడు సత్య వాక్యమును సరిగ్గా, ఇక్కడ ఆగుదాం. సత్య వాక్యమును ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా ఉపదేశించాలన్నాడు. ఎప్పుడు ఉపదేశిస్తాం? సత్యవాక్యములు సరిగ్గా మనకు అర్థమైనప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యవాక్యములు సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అర్థం చేసుకున్న విషయాలను మనము వారికి ఉపదేశించాలి అని చెప్పినట్లు చూస్తాం. మనం ఏమని హెడ్డింగ్ పెట్టుకున్నాం? మొదటి విషయం, సత్యవాక్యమును సరిగ్గా నేర్చుకోవాలి. సత్యవాక్యమును మనము సరిగ్గా నేర్చుకోవాలి. ఓకే, నేను ఉదయం కాలం చెప్పిన దానికి ఇక్కడ దీనికి యాడ్ చేస్తూ ఉన్నాను. బైబిల్ ఏం చెప్తుందో ఆ విషయమును మాత్రమే మనము తీసుకోవాలి. సత్యవాక్యమును సరిగ్గా అర్థం చేసుకోను అంటే అర్థం ఏంటంటే, బైబిల్కి ఎప్పుడు ఒకటే ఒక మీనింగ్ ఉంది. 4-5 మీనింగ్స్ ఏమి ఎక్కడ లేవు. ఒక ఉద్దేశంతో పౌలు కొలసీ పత్రిక రాసి ఉండుంటాడు. మీకు అర్థం అవ్వాలనుకుంటున్నాను. ఆ యొక్క ఉద్దేశాన్ని అనుసరించి దాని యొక్క అర్థమేంటో మనము బయటికి తీయాలే కానీ మనకున్న ప్రీ ఆలోచన ప్రకారము దాన్ని తీయడానికి అంత మాత్రం వీల్లేదు. కొలసీ ఫర్ ఎగ్జాంపుల్, ఫిలిప్పి పత్రిక అర్థం అవ్వాలి అంటే మనకు ఆలోచనలు కొన్ని ఉంటాయి. ఈ ఆలోచనలు ఆ ఫిలిప్పి పత్రిక మైన పెట్టడం కాదు. అసలు ఫిలిప్పి పత్రిక ఏం చెప్తుందో దాన్ని మనము సరిగ్గా అర్థం చేసుకుని కలిగి ఉండాలి. దాన్ని చెప్పగలిగిన వారు ఎవరు? ఫిలిప్పి పత్రికను చెప్పగలిగిన వారు ఎవరు? పరిశుద్ధ దేవుడు. ఇంకా ఎవరైతే దాన్ని వ్రాసారో ఆయనే చెప్పగలుగుతాడు. ఓకే, ఎవరు ఆ ఫిలిప్పి పత్రికను రాశాడో ఆయన చెప్పగలుగుతాడు. ఫిలిప్పి పత్రిక యొక్క మీనింగ్ ఏంటో సత్యవాక్యములు సరిగ్గా అర్థం చేసుకుంటే అంటే అర్థం ఏంటంటే, పౌలు ఏం చెప్తున్నాడో అది వినాలి ఫస్ట్.
పౌలు ఆ పత్రికను రాస్తున్నప్పుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఏంటో నీకు ఖచ్చితంగా తెలియాలి. తెలిస్తేనే నువ్వు సత్యవాక్యమును సరిగ్గా అర్థం చేసుకుంటావు, కానీ లేకపోతే అర్థమయ్యే విషయం ఎంత మాత్రం కాదు. పేపర్స్ వచ్చేసినాయి మీకు. మీకు ఇందులో ఫిలిప్పి పత్రిక యొక్క ఉద్దేశం రాసి ఉండాలి ఖచ్చితంగా, ఓకేనా? ఫిలిప్పి సంఘం ఎందుకు ఈ పత్రిక రాశాడో చెప్తాడు. ఈ ఏదైనా అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ గ్రంథకర్త దగ్గరికి వెళ్ళాలి. ఆ గ్రంథకర్త ఏం చెప్తున్నాడో వినాలి. ఆ గ్రంథకర్త ఎందుకు రాశాడో చెప్పాలి. ఏ పరిస్థితిలో రాశాడో వినాలి. పర్టికులర్ వర్డ్ రాశాడు అంటే ఆ వర్డ్ ఆ కల్చర్కి ఎలాంటి మీనింగ్ ఇస్తుందో తెలుసుకోవాలి. అంతేగాని మనకు మనమే మేబీ ఇలా అయి ఉండొచ్చు అని చెప్పడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఫిలిప్పి పత్రిక ఎప్పుడు ఒకటే అర్థాన్ని ఇస్తుంది, రెండవ అర్థం ఫిలిప్పి పత్రిక ఎప్పుడు ఇవ్వదు. నీకు నాకు దేవుడు ఇలా బయలుపరిచాడు అంటే అది తప్పే. అర్థమవుతుంది మీకు? దేవుడు ఎప్పుడు అప్లికేషన్లో ఏమన్నా మనము ఆలోచించే విధానంలో అప్లికేషన్ ఎన్నో స్టెప్ సిక్స్త్ స్టెప్. ఆ సిక్స్త్కి వచ్చిన తర్వాత మారుతుంది, కానీ ప్రసంగం యొక్క స్ట్రక్చర్ అప్పుడు మారుతుంది, కానీ మిగతా అదంతా అక్కడే ఉంది. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే కనుక స్టెప్ నెంబర్ 1 ప్రిపరేషన్ అయిపోగానే స్టెప్ నెంబర్ 6 అప్లికేషన్కి వెళ్ళిపోతాము. అంటే అర్థం ఏంటంటే మధ్యలో ఉన్నవి ఏమి మనకేమి తెలియటం లేదు. ప్రిపరేషన్లో ఫస్ట్ది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ ఆథర్ గ్రంథకర్త ఏమి చెప్పాలనుకుంటున్నాడో దాన్ని ఖచ్చితంగా మనము వినాలి. రెండోది దేవునితో సంబంధం కలిగి చదవాలి. రెండోది దేవునితో సంబంధము కలిగి చదవాలి. దేవునితో సంబంధాన్ని కలిగి చదవాలి. సో బైబిల్ చదవడానికి ప్రాథమిక అర్హత చెప్తాను, జస్ట్ వినండి చాలు. మొదటిది నువ్వు క్రైస్తవుడు అవ్వాలి, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బైబిల్ చదవాలి అంటే కనుక ప్రాథమికమైన అర్హత ఏంటంటే నీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ క్రిస్టియన్ అవ్వాలి. రెండవది నువ్వు పాపమును ఒప్పుకోవాలి. నీ పాపము ఒప్పుకుంటేనే నీకు నేను చెప్పినట్లుగా మార్నింగ్ ఇల్యూమినేషన్ వస్తుంది. నువ్వు నీ కన్నులు తెరవబడతాయి. అది లేకుండా ఎంత మాత్రం కుదరదు. నువ్వు ఖచ్చితంగా హంబుల్ హార్ట్తో తగ్గింపు కలిగిన హృదయము నలిగిన హృదయముతో ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ద్వారా నీవు వెలిగించబడతావు, నీ కండ్లు తెరవబడతాయి అని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఒక మంచి ట్రాన్స్లేషన్ కలిగిన ప్రిపరేషన్ ఇది నేను చెప్తున్నది మీకు. అంటే ప్రిపరేషన్ ఎవరితో సంబంధించింది? అది మనకి సంబంధించింది. మిగతావన్నీ మిగతా 5 స్టెప్లు టెక్స్ట్కి సంబంధించినవి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనము సిద్ధపాటు చేసుకోవాలి. దేని కొరకు? ఆ టెక్స్ట్ను చదవటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ప్రిపరేషన్ చేసుకుంటున్నాం, ప్రార్థనలో ప్రిపేర్ అవుతున్నాం. ఆ తర్వాత ఆదరణ మాత్రమే, గ్రంథకర్తను మాత్రమే చదవాలని నిర్ణయించుకున్నాం. మన పాపములు మనం ఒప్పుకున్నాం. మన కళ్ళు తెరవబడాలని ప్రభు దగ్గర మనము అడుగుతూ ఉన్నాం. ఆ తర్వాత ఒక మంచి ట్రాన్స్లేషన్ కలిగిన ఒక బైబిల్ని మనం తీసుకోవాలి. మనకి దేవుడి దయ వల్ల అన్ని ట్రాన్స్లేషన్స్ ఏమి లేవు, ఒకటే ఒకటి ఉంది తెలుగు బైబిల్లో. 4-5 డిఫరెంట్ రకాలైన బైబిల్స్ ఏమి మన దగ్గర, ఇది ఒకటే బైబిల్ కాబట్టి మనకి ఆ ఇబ్బందులు ఏమి. కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. 3 రకాలైన ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. వింటే వినండి, జస్ట్ రాసుకుంటే రాసుకోవచ్చు. రాసుకోనక్కర్లేదు, ఎందుకంటే మనం ఇంగ్లీష్ బైబిల్ చదవట్లేదు కదా, వదిలేయచ్చు. లిటరల్ అప్రోచ్ అంటారు. అంటే పాత నిబంధన గ్రంథం హీబ్రూ భాషలోను, కొంత భాగము అరమిక్ భాషలో రాయబడింది కదా, నేను నిన్న చెప్పినట్లున్నాను. ఓకే, కొత్త నిబంధన గ్రంథం గ్రీక్ భాషలో రాయబడింది. ఆ భాషలో రాయబడిన ఏ పదాలైతే వాడాడో ఆ పదాల యొక్క సేమ్ అదే మాటను లిటరల్గా ఉన్నది ఉన్నట్లుగా ట్రాన్స్లేషన్ చేశారు. అది కొన్ని బైబిల్స్ ఉన్నాయి.
న్యూ అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ అంటే ఎన్ఏఎస్వి, అది లిటరల్గా ఉంటుంది అనమాట. అంటే అర్థం ఏంటంటే ఆ హెబ్రీ గ్రంథంలో ఏది ఉందో ఈ ఎన్ఏఎస్విలో ఉంటుంది, న్యూ అమెరికన్ స్టాండర్డ్ వర్షన్లో అదే ఉంటుంది. గ్రీక్ ఉందనుకోండి, కొత్త నిబంధన కదా, గ్రీక్ భాష కాదు కదా, ఏ పదం అయితే ఏ వర్డ్ అయితే ఉందో ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో, ఏ పదం అయితే ఉందో ఈ ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో కూడా సేమ్ అదే అర్థం ఇచ్చేటట్లుగా ఇందులో కూడా ఉంటాయి. అది మొదటిది. దాన్ని ఏమంటారంటే లిటరల్ అప్రోచ్ అంటారు. రెండవది డైనమిక్ అప్రోచ్ అంటారు. రెండవది ఇదేంటంటే గ్రీక్ ఐడియాని తీసుకుని ఇంగ్లీష్ పదాలకు దగ్గరకు వచ్చే ఐడియాని పెడతారు. అంటే లిటరల్గా ఉండదు, దాని ఐడియా ఉంటుంది కదా, ఒక ఐడియా ఉంటుంది, ఆ అభిప్రాయాన్ని ఇంగ్లీష్లో దాన్ని తీసుకొచ్చి పెడతారు. తప్పేం కాదు. ఇక్కడ ఏం తెలుస్తుంది, ఆ ప్యాసేజ్ యొక్క అభిప్రాయం ఏంటో, ఆ వర్డ్ యొక్క అభిప్రాయం ఏంటో ఇక్కడ చూపించాడు అంతే. కానీ ఇక్కడ ఏం లేదు, ఎట్లా లేదు, ఉన్నది ఉన్నట్లుగా అక్షరానుసారంగా అయితే లేదు ఇక్కడ, జస్ట్ అభిప్రాయం మాత్రమే ఇక్కడ ఉంది. వర్డింగ్ కరెక్టే సేమ్. ఇది ఎన్ఐవి బైబిల్లోను, అందరు ఇప్పుడు రెగ్యులర్ వాడుతుంది, ఎన్ఐవి బైబిల్లోను ఆటిల్లో ఇటుల్లో మనము ఇది చూస్తాం. మూడోది పారాఫ్రేజ్ అప్రోచ్ అంటారు. జస్ట్ వింటే చాలు, పారాఫ్రేజ్ అప్రోచ్ ఏంటంటే ఆథర్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది కదా, దాన్ని జిస్ట్ అంతా కలిపి దీంట్లో ఇక్కడ పెట్టి తీసుకు, లివింగ్ బైబిల్ ఆటిల్లో ఇటుల్లో ఇవన్నీ మనము చూస్తాం. సో మనము చదువుతూ ఉన్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాం ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి క్రైస్తవుడిగా, పాపములన్నీ ఒప్పుకొని ప్రార్థనాపూర్వకంగా బైబిల్ ఎలా చదవాలో ముందుగానే ఒక అభిప్రాయంలోనికి వచ్చి మనమల్ని హమ్ముల్ చేసుకుని నా కళ్ళు తెరువు ప్రభు అని చెప్పుకుని అప్పుడు మనము బైబిల్ తీస్తున్నాం. ఈ మూడు రకాలైన బైబిల్స్లో మనం ఏ బైబిల్ వాడాలనుకున్నా, ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు మీరు గనక ఖచ్చితమైన అప్రోచ్లోనికి వెళ్ళాలంటే కనుక లిటరల్ అప్రోచ్లోనికి వెళ్తే మంచి ప్రసంగము చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అని మనం తెలుసుకోవచ్చు. ఐదవది లాస్ట్ అంటే ఇందులో ఇంకా ఏంటంటే, ఇలా మనం ట్రాన్స్లేషన్ కలిగిన ఒక మంచి బైబిల్ని మనం పట్టుకున్నాము. చివరిది ఏంటంటే నువ్వు బాగా కష్టపడాలని ముందుగానే ఫిక్స్ అయిపోవాలి. నువ్వు బాగా కష్టపడాలని ముందుగానే నిర్ణయించాలి. ఊరికే అయిపోదు, google.com లోనికి వెళ్ళి ఫిష్ ఫ్రాగ్ అంటే ఒక్క సెకండ్లో దాని ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. కానీ నీవుగా ఇప్పుడు కప్పను గురించి తెలుసుకోబోతున్నావు కాబట్టి అది ఊరికే అయితే ఎంత మాత్రం రాదు, అది కొన్ని రోజుల సమయం పట్టుద్ది. దాని ఓపిక ఖచ్చితంగా కావాలి. నేను ఇంకా కప్పను గురించి ఇంకా తెలుసుకోవాలి. మీకు తెలుసు, మీకు అర్థమవుతున్నట్లున్నాను. కప్పను గురించి తెలుసుకోవడం ఈరోజు చాలా ఈజీ. google.com ఫ్రాగ్ ఇన్ఫర్మేషన్ టప్పన ఒక దెబ్బలో వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మన ప్రయత్నము, నాకు నేనుగా కప్పను గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేనేం చేయబోతున్నాను ఇప్పుడు అంటే, నాకు చాలా హార్డ్ వర్క్ ఉంది అని నేను ముందుగానే నిర్ణయించాను. మనం ఎందుకని ఎక్కువసార్లు బైబిల్ చదవమో తెలుసా, నాట్ బికాస్ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్, మనకు అర్థం అవ్వట్లేదు అని రీజన్ కాదు, అదేదో బోరింగ్ అని కాదు, కానీ వాస్తవమైన రీజన్ ఏంటంటే ఇట్లా పట్టుకుంటే చాలా హార్డ్ వర్క్. ఇది చాలా కష్టంతో కూడిన పని కాబట్టి ఇంత పని ఎందుకు చేయాలి అనే ఉద్దేశం చేతనే మనం బైబిల్ చదవట్లేదు. కానీ నిజంగా వాస్తవంగా అయితే ఖచ్చితంగా మనం బైబిల్ని ఖచ్చితంగా చదవగలిగిన వారమే. నేను ఒక మాటలో మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరు గమనిస్తే ఏదైనా ఒకటి కొత్తది చేస్తున్నప్పుడు, కొత్త పనిని చేస్తున్నప్పుడు మొదటి 15 రోజులు చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఎక్కడైనా కారు ఎవరైనా డ్రైవ్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారా, కారు తోలగలిగిన వారు ఒకటి, ఇంకెవరు లేరా అయ్యా, రెండు, కారు నేర్చుకున్న మొదటి రోజు ఎట్లుంటుంది తెలుసా, చేతులన్నీ ఇవన్నీ తడిసిపోయి ఓకే అసలు ఒక ఎట్లుంటుందో కూడా చెప్పలేము ఒక దాన్ని, చాలా టెన్షన్గా ఉంటుంది, ఎందుకు దీన్ని తోలాలి అనిపిస్తుంది. 2010
2011 ఫిబ్రవరి 11వ తారీఖున మేము కార్ తీసుకున్నాం. 12వ తారీఖు సాయంత్రం కార్ తీశాను. ఆ 12వ తారీఖు సాయంత్రమే ఒకదాన్ని గుద్దా. నేను గొద్దలేదు, ఆడే వచ్చి గుద్దాడు. లక్కీగా ఏంటంటే చిన్న మిర్రర్, అది పక్కన ఉన్న సైడ్ మిర్రర్ చూసారా, అది మాత్రమే పగిలింది. అమ్మ పగిలిపోయింది పెట్టేశా. మళ్ళీ చిత్రం ఏంటంటే ఇది పెట్టడం రాదు, ఎవరి దగ్గరకు వెళ్ళి ఆయన పిలుచుకొచ్చి ఆవిడ పైన పెట్టాలి. మళ్ళీ ఎవడని దించాలంటే మళ్ళీ ఇంకొకటి రావాలి, దించాలి. సరే ఎట్లా కొట్టా, ఒక 5-6 రోజులకి నెమ్మదిగా అర్థమైపోయింది. టర్నింగ్ తిప్పటం వచ్చింది, ఊర్లోకి వెళ్ళటం వచ్చింది, అవుతుంది. ఒకసారి ఆల్ ఆఫ్ ద సడన్ ఎంత ఎత్తు అనుకుంటున్నారు, ఇంత ఎత్తు ఎక్కాల్సి వచ్చింది. అంటే మామూలుగా ఇట్లా కాలేస్తే ఆ ఎత్తు ఎక్కేయచ్చు, దానికి ఇది ఎక్కట్లా. ఇది ఎక్కట్లా అసలుకి, ఏ గేర్లో మార్చిని ఎక్కేద్దామన్నా ఇక చాలా కష్టమైపోయింది. ఈ కారు వద్దు పాడొద్దు అనుకున్నా నేను, ఇక సెంటర్లో ఆగిపోయింది, చిన్న ఎత్తు ఎక్కలేక అది ఆగిపోయింది. ఈలోగా ఎవడో చా ఇది కూడా ఏంటన్నా చెప్పి చిక్కు పక్కన పెట్టాడు. పక్కన పెట్టేస్తే మళ్ళీ నేను దాన్ని తీసుకొచ్చి ఎట్లా ఇంట్లో పెట్టి ఇక కారు వద్దు ఏం వద్దు అనుకున్నా. 4 రోజుల తర్వాత చూద్దాం ఒకసారి ట్రైల్ వేద్దామని చెప్పి మళ్ళీ 4 రోజులకి ట్రైల్ వేసా. సరే మొత్తానికి 10 రోజులకల్లా ఈ ఊర్లో చిన్నగా తోలటం అయితే వచ్చింది. అనుకోకుండా ఏలూరు వెళ్ళాల్సి వచ్చింది. ఏ కారుండగా బండి మీద ఎందుకు ఏలూరు వెళ్ళాలి అని చెప్పి మొత్తానికి ఏలూరు కారు వేసుకెళ్ళా. ముందు ఆటో వెళ్తుంది, ఆయన క్రాస్ చేయలేను, ఆడేవ నెమ్మదికి వెళ్తున్నాడు. ఆయన క్రాస్ చేయాలంటే ఎంత కష్టం, ఆటో ఉంటుంది, ఈ కారు పడుతుందా లేదా, పడుతుందా లేదా, పట్టకపోతే పరిస్థితి ఏంటి. ఇక్కడ నుండి ఇంకా ఏలూరుకి ఇంకా 5 కిలోమీటర్లు వెళ్తుంది అన్నప్పుడు ఆడు పక్కకి వెళ్ళాడు. ఎవరు ఆడు అప్పుడు వెళ్ళా, ఆడు వెళ్ళాకే మనం ముందు వెళ్ళేది లేదు, తెలిసి మీకు అర్థమవుతుందా. మళ్ళీ వచ్చేటప్పుడు నెమ్మదిగా ఎట్లా కొట్టి ఇదేనో ఒక దాని మీద వెనకాల ఉండి ఆడు వెళ్ళినప్పుడు అలా ఆడి ఆడు ఆగితే ఆగటం, ఆడు మళ్ళీ స్టార్ట్ అయితే స్టార్ట్. మీకు అర్థమవుతుందా, ఒక విషయం ఎప్పుడైనా స్టార్టింగ్ చేస్తున్నప్పుడు అది చాలా కష్టంగానే ఉంటుంది. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, 2 ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు, 2 పెట్టండి మధ్యలోంచి ఎట్లా పట్టుద్దా అని చూస్తాం. ఇప్పుడు ఇది ఒక పెద్ద లారీ గ్రానైట్ స్టోర్ వేసుకెళ్తుంది, ఇటు పక్కన టెంటైల్ లారీ ఉంటుంది, ఈ రెండింటిని ఇప్పుడు ఎట్లా క్రాస్ చేయాలా అని ఆలోచిస్తాం. రోజులు గడుస్తున్న కొలది స్టార్టింగ్లో ఇది స్టూపిడిటీగానే ఉంటుంది, ఏ ఇది ఎందుకులే అనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే ఇది లేకపోతే కుదరే పని కాదు. బైబిల్ స్టడీ ఎలా చేయాలో కష్టమైందే స్టార్టింగ్లో, కానీ ఇది లేకపోతే ఇది అయ్యే పద్ధతి ఎంత మాత్రం. నీవు నేను అంత దారుణంగా ఇరుక్కుపోయావు ఇందులో. ఎంత దారుణంగా ఇరుక్కుపోయావంటే ఇది కాకుండా ఆయన ఇరికిచ్చాడో మనం ఇరికిపోయామో, ఇక దానికి సిలువ ప్రేమ నన్ను బందీని చేసి ఖైదీని చేసిందంటారో, మీరు ఏమన్నా చెప్పండి, బలవంతం చేసిందన్నారు, లేకపోతే ఆయన ప్రేమ నుంచి నన్ను ఏది ఎరవబాపలేదు, వస్త్రహీనత ఆహార కొరత ఏదైనా చెప్పండి, మీరు నేను ఇది తప్ప ఇంకో పని చేయలేరు. అవునా కదా, ఏమన్నా ఇంకో పని చేయగలిగిన ఎవరన్నా ఉన్నారా? ఇంకోటి ఐజక్ ఉన్నాడు. అంటే మీకు మనం చెప్పనా, ఐజక్ కొండది పార్ట్ ఇది, ఇందులోకున్న ఒక పార్ట్. సువార్త సభలు పెడితే ఐజక్ కానీ సువార్త సభలే లేకపోతే ఐజక్ ఆడా? సువార్త సభలు పెట్టాలంటే ఎవరు కావాలి? పెట్టే పాస్టర్ కావాలి, దాన్ని చెప్పే పాస్టర్ కావాలి. ఈ పెట్టే పాస్టర్కి సువార్త పాట ఇంట్రెస్ట్ లేకపోతే పెట్టడు, చెప్పేవారు సరిగ్గా లేకపోతే జనాలు రారు, జనాలు రాకపోతే పాస్టర్ కానుకు రాదు, పాస్టర్ కానుకు రాకపోతే 5 చెక్కు డబ్బులు రావు. టోటల్గా దేనిపైన ఆధారపడి ఉందంటే దీనిపైనే ఆధారపడి ఉంది. ఇది నువ్వు బాగా చదివావా, లేఖనాన్ని నువ్వు పరిశీలించడం స్టార్ట్ చేసావా, నువ్వు ఖాళీ ఉండవు అసలుకి. ఇక లైట్ తీసుకున్నావా, జనాలు కూడా లైట్ తీసుకుంటారు. చర్చ్ ఇప్పుడు గ్రోత్ అవ్వాలి, సువార్త సభలు కాదు ఇప్పుడు ప్రాముఖ్యం, సువార్త సభలు పెట్టాలి అన్నది కాదు ప్రాముఖ్యం. నీ విశ్వాసులు ఇప్పుడు ఏమవ్వాలంటే అభివృద్ధి చెందాలి, పరిపక్వతలోనికి రావాలి అంటే నువ్వు ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకున్నది ఏంటంటే, నేను కష్టపడటానికి నిర్ణయం చేసుకున్నా, అది ఎన్ని గంటలైనా కానీ రోజుకి. దావీదేమన్నాడు, ఎన్ని గంటలు అన్నాడు దావీదు? దివారాత్రములు అన్నాడు.
దేవుడు స్వయంగా మోషేకి యెహోషువకి ఏం చెప్పాడు? నువ్వు దివారాత్రములు దాన్ని చేస్తేనే అన్నాడు, లేకపోతే ఇది వచ్చే అవకాశం ఎంత మాత్రము ఈజీగా అయిపోయే విషయం ఎంత మాత్రం కాదు అన్నాడు. రెండవ స్టెప్లోనికి వస్తున్నాను, అబ్జర్వేషన్. ఇప్పుడు నీతో పని అయిపోయింది, ఇప్పుడు టెక్స్ట్తో పని ప్రారంభించబోతున్నాం. ఆ పారాగ్రాఫ్తో పనిని మనం ప్రారంభించబోతున్నాం. నేను నువ్వు చదువుతున్న ఆ వచనాలతో ఇప్పుడు పని అయిపోయింది. ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అయిపోయి ఉన్నావు, నువ్వు ఆధ్యాత్మికంగా ప్రార్థనాపూర్వకంగా నువ్వు అంతా ప్రిపేర్ అయిపోయావు, ఒక మంచి బైబిల్ తెచ్చుకున్నావు, ఆ బైబిల్ తెచ్చుకుని ముందు పెట్టుకున్నావు. ఇప్పుడు కొన్ని వచనాలను ఒక పారాగ్రాఫ్ నువ్వు చదవటము నువ్వు డిసైడ్ అయిపోయావు, అప్పుడు నువ్వు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది మనము చూద్దాం. మొదటి విషయం, అబ్జర్వేషన్ అనేది, తెలుగులో ఏమనుకు రాసుకున్నారు, పరిశీల అనేది బైబిల్ స్టడీకి గుండెకాయ లాంటిది. పరిశీలన బైబిల్ స్టడీకి గుండెకాయ లాంటిది. పరిశీలన ఈ బైబిల్ స్టడీకి గుండెకాయ లాంటిది. నేను ఒకటి రాస్తున్నాను, మీరు చూడాలి. ఇది నేను రాసిన ఉత్తరం అనుకుంటున్నా, నేను మీకు చెప్పిన ఉత్తరము అనుకుంటున్నా, చెప్పండి నేను అనుకోండి. సో నేను మీకు మోయస్ గారికి నేను ఒక ఉత్తరం రాశాను. మోయస్ గారు ఎలా ఉన్నారు, మీరు కిడ్నీ ఆపరేషన్ చేసుకున్నారు కదా, అది ఎట్లా ఉంది, స్టోన్స్ అన్నీ బయటకు వచ్చేసినాయా, స్టంట్ వేసారా, ఇక అన్నీ చెప్తా వచ్చి ఏం ట్యాబ్లెట్లు ఇచ్చాడు, అవన్నీ చెప్తూ వచ్చాను. ఇప్పటికైనా జాగ్రత్త, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి, ఇక మీదట మీరు బాగా తాగండి. ఇక మీదట ఇప్పుడు మీరు బాగా తాగండి. ఏం తాగాలి ఇక్కడ నీడు, ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, నీళ్ళు తాగాలి. ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా ఉండి, ఇక మీదట మీరు బాగా తాగండి అని పులుసా పెట్టి, నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది, మీ వ్యాధిని అదే పూర్తిగా మీ శరీరంలోంచి తీసివేస్తుంది, మీ పిల్లలకు కూడా అదే చెప్పండి, మీ విశ్వాసులకు చెప్పండి, నీళ్ళ యొక్క ప్రాముఖ్యత గురించి మీ సంఘంలో బోధించండి. ఇది నేను ఉత్తరం రాసి పోస్ట్ చేశా. ఓకేనా, ఈలోగా ఎవరో ఒక ఆయన ఆ ఉత్తరం చదివాడు, అన్ని చదవాల, ఒకటే చదివాడు, ఇప్పటికైనా మీరు బాగా తాగండి అన్నది మాత్రమే చదివాడు. చదివి ఇట్ట చేశారు ఏంటి, అసలుకి ఎంత మాత్రం ఆ పాస్టర్ గారు అన్యాయం ఇప్పుడు ఇదే అనుకుంటే కారణం ఆయన, ఇందే ఆయన మొన్నదాకా బాగానే ఉండేవాడు అని చెప్పి ఈ కాంటెక్స్ట్లో ఈ వచనాల్లో ఈ ఒక్క వచనము మాత్రమే బయటకు తీసి దీని మీద ఇప్పుడు పెద్ద వ్యాసం రాస్తున్నాం. నేను చెప్పింది ఏంటి, బయటికి తీసి రాసిన వ్యాసం ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక ప్రస్తుత కాలమందు జరుగుతున్న ప్రసంగాల వ్యాసం ఏంటంటే, గ్రంథకర్త పైనుండి కింద వరకు ఒకటే కాంటెక్స్ట్లో ఒక విషయాన్ని చెప్తూ వస్తుంటాడు. మీకు అర్థమవుతుందండి, మనం ఏం చేస్తున్నాము, మధ్యలో ఒక వచనాన్ని బయటికి తీసి దీనికి ఇప్పుడు వ్యాసం రాస్తున్నాం. దేవుడేమో ఒక విషయాన్ని చెప్పాలనుకుని పైనుంచి కింద వరకు ఒక ఉత్తరాన్ని రాయిస్తే మాకు ఎంత ఉత్తరం వద్దాయి అని చెప్పి ఒక లైన్ తీసుకుని దానికి ఒక హెడ్డింగ్ పెట్టి దాన్ని ఇప్పుడు మనం ప్రసంగంగా మార్చి, రెండవ స్టెప్ అబ్జర్వేషన్ కూడా లేకుండా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతాం, అప్లికేషన్లోకి వెళ్ళిపోయి ఇంకే దానికి ఏదైనా అప్లికేషన్ పెట్టచ్చు. ఇక మీదట అంటే కనుక ఇదిగో ఆయన వస్తున్నాడు హెచ్చరిక, ఇక మీదట కుక్క ఉన్నది జాగ్రత్త, ఇక మీదట ఇక ఏదైనా చెప్పొచ్చు జాగ్రత్త అనే అంశం గురించి ఆయన అక్కడ
మాట్లాడుతున్నాడు. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఇద్దరు 10 మంది కన్యకులు ఉన్నారు, ఐదు నిద్రపోయారు, 5 మెలుకున్నారు. జాగ్రత్తగా లేకపోతే వారిని ఎంత మాత్రము పెండ్లి కుమారు వచ్చే సమయంలో లేకపోతే ఇక మీదటైనా మీరు మెలుకుగా ఉండండి అన్నాడు. గెత్సెమనే తోటలో ఆయన శిష్యులందరినీ తీసుకెళ్ళి ఇక మీదటైనా మీరు నేను వెళ్ళిపోతున్నాను మెలుకుగా ఉండండి అన్న చెప్పాడు. అయ్యా ఇక ఏదైనా చెప్పొచ్చు ఇక మీదట, ఎంత సింపుల్ తెలుసా? నీళ్ళు ఆరోగ్యానికి మంచిది నిజమే, కానీ వాస్తవం ఏంటంటే నీళ్లు తాగుటది మంచిదే, కానీ ఏమి తాగాలి ఏమి తాగకూడదు, తాగవలసిన ద్రాక్షరసము ఎప్పుడు తాగాలి, తాగుతూ ఉన్నప్పుడు నిన్ను ఎలా పరీక్షించుకోవాలి, తాగుతున్నప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి అది చెప్పాడు. అసలు అక్కడ కాంటెక్స్ట్లో నేను రాసిన ఈ ఉత్తరంలో ద్రాక్షరసం ఎక్కడైనా వచ్చిందా? అసలు ఎక్కడైనా సరే నేను 2వ రాకడ అనే అంశం గురించి మాట్లాడానా? ఇక మీదట నువ్వు ఇక మీదటైనా కానీ నువ్వు మెలకువగా ఉండాలి, నీ దివిటిని వెలిగించమని, నీ బుడ్డను నువ్వు నూనెతో నింపాలని, ఇక మీదటైనా సరే నువ్వు ప్రార్థన చేయాలని, ఇక మీదటైనా నువ్వు ధూళి దులుపుకుని వెనుకున్న వాటిని మరిచి నాగటి పని చేయబెట్టిన వాడు వెనక తిరగ ఇక మీద లక్ష చెప్పేచక 2 గంటలు ఇక మా పాస్టర్ చెప్తాడండి. ఏం చెప్తాడు 2 గంటలో? అసలు ఏదైనా ఒక్క అర్థం వచ్చేది ఇక్కడ ఉందా? అబ్జర్వేషన్లోనికి మనం వచ్చే ఇప్పుడు ఇట్స్ హార్ట్ ఆఫ్ ఎవ్రీ బైబిల్ స్టడీ. ఇందులో చేయవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే కనుక దేవుడు ఏం చెప్పాడో అది మాత్రమే చెప్పాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోపల ఫిక్స్ అయిపోవాలి. దేవుడు ఒక ఉత్తరము రాశాడు అంటే కనుక ఆ ఉత్తరము ఎన్ని ఉద్దేశాలతో రాశాడు? ఒకటే ఒక ఉద్దేశంతో రాశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఉద్దేశం ఏంటో మనము ఖచ్చితంగా తెలుసుకోవడానికి అబ్జర్వేషన్లో మనము ట్రై చేయబోతా ఉన్నాము. ఈ అబ్జర్వేషన్ని ఎక్సజీస్ అంటారు. ఎక్సజీస్ అంటే అర్థం ఏంటంటే కేర్ఫుల్ రీడింగ్. ఎక్సజీస్ అనే మాట మీరు విని మీరు రాసుకోక్కర్లేదు, కానీ ఇట్స్ అన్ థియోలాజికల్ వర్డ్. ఎక్సజీస్ అంటే ఎక్స్జిఎస్ఐఎస్. ఎక్సజీస్ అంటే అర్థం ఏంటంటే కేర్ఫుల్ రీడింగ్ అని అర్థం. ఎక్స్జిఎస్ఐఎస్ ఎక్సజీస్ అంటే కేర్ఫుల్ రీడింగ్, జాగ్రత్తగా చదవటం. ఏం చదవబోతున్నాం జాగ్రత్తగా? ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి, ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని ఇందులో మనము జాగ్రత్తగా మనము చదవబోతా ఉన్నాం. కాంటెక్స్ట్కు తప్పి మనం ఎప్పుడూ వాక్యము బోధించడానికి ఎంత మాత్రము వీల్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యం బోధించడం, తర్వాత సంగతి అప్లికేషన్ ఎవరికి? 6వ స్టెప్ అప్లికేషన్ ఎవరికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అప్లికేషన్, నా తర్వాత చెప్తున్న సంఘానికి కదా. అప్పుడు అప్లికేషన్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇందులో గోల్ ఏంటంటే, మనం ఇది ఇందులో చేయబోతున్న గోల్ లేదా గురి ఏంటంటే లిటరల్ అండర్స్టాండింగ్ ద బైబుల్. బైబుల్ ఎలా చెప్పిందో అలాగున లిటరల్గా అర్థం చేసుకోబోతున్నాం. అంటే గ్రంథకర్త యొక్క ఉద్దేశాన్ని మనం పూర్తిగా దీనిలో మనము అర్థం చేసుకోబోతున్నాము. గ్రంథకర్త ఏం మాట్లాడాడో ఆ విషయాన్ని తన యొక్క భావం వచ్చేటట్లుగా తన అర్థము మనము అర్థం చేసుకోబోతున్నాం. మన అర్థాన్ని దానిపైన రుద్దటం కాదు, తన అర్థాన్ని మనము తన భావాన్ని మనం ఇందులో తెలుసుకోబోతా ఉన్నాం. ఇక్కడ మనం ఏం పరిశీలించుకోబోతున్నాం? నెక్స్ట్ హెడ్డింగ్ ఏమి పరిశీలించబోతా ఉన్నాం? మనం ఏమి పరిశీలించబోతున్నాం, లేకపోతే పరిశీలించవలసిన విషయాలు? ఓకే, మొదటిది మనం ఎప్పుడు ఏం చదివినా కానీ మనం చేయవలసిన పరిశీలించవలసిన మొట్టమొదటి విషయం ఏంటి అంటే కనుక మొట్టమొదటిది మీరు రాసుకోవాలి, కాంటెక్స్ట్. దీనిని మనము పరిశీలించబోతున్నాం. కాంటెక్స్ట్ అంటే సందర్భం, సందర్భమును మనము పరిశీలించబోతున్నాం.
ఓకే, ఈ సందర్భాన్ని పరిశీలించేటప్పుడు మనము రెండు విషయాలను మనం తెలుసుకోవాలి. ఏబి రెండు విషయాలను మనము తెలుసుకోవాలి. ఈ సందర్భాన్ని పరిశీలిస్తున్నప్పుడు రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. మొదటిది హిస్టారికల్ కాంటెక్స్ట్. హిస్టారికల్ కాంటెక్స్ట్, హిస్టరీ హిస్టారికల్ కాంటెక్స్ట్ అంటే అర్థం ఏంటంటే దాని వెనకాల ఉన్న చరిత్ర. అర్థమైందా? దాని వెనకాల ఉన్న చరిత్ర, చరిత్రానుసారమైన సందర్భాన్ని మనం చూడాలి ఫస్ట్. ఈ వర్డ్ కరెక్ట్ రాసుకోవాలి, చరిత్రానుసారమైన సందర్భము. చరిత్రానుసారమైన సందర్భం, చరిత్రానుసారమైన సందర్భము. మీకు ఫిలిప్పీ పత్రిక చదువుతున్నప్పుడు ఫిలిప్పీ పట్టణం ఏంటో, ఫిలిప్పీ సంఘం ఏంటో, వారి చరిత్ర ఏంటో, అక్కడ ఎందుకు బంగారం ఉందో, ఆ ఫిలిప్పీ పట్టణానికి ఎందుకు ఆ పేరు వచ్చిందో, ఫిలిప్పీ పట్టణానికి ఉత్తరాలు రాస్తూ ఎందుకు సంతోషంగా ఉన్నాడు, వారికి అంత బాధ కలగటానికి కావలసి బాధ ఎందుకు కలిగిందో, దాని చరిత్ర ఏంటో తెలిస్తే ప్రతి వచనము మీకు ఎలా కనిపిస్తుంటుందంటే అది అది డైరెక్ట్గా పౌలే మీకు రాసినట్లు కనిపిస్తుంది. అప్పుడు మనము సొంత అర్థాన్ని ఏం పెట్టక్కర్లా, ఆటోమేటిక్గా నేను ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నాను, ఆ పరిస్థితుల్లో ఉన్న విషయాలు అక్కడ ఉంటున్నా నేను, నా పరిస్థితి అంతా ఇట్లా ఉంది అది ఈజీగా అర్థమైపోతుంది. హిస్టారికల్ కాంటెక్స్ట్, చరిత్రానుసారమైన సందర్భం. అంటే ఇప్పుడు చరిత్రానుసారమైన సందర్భం అంటే ఫిలిప్పీ పత్రిక ఉందనుకోండి, ఫిలిప్పీ పత్రిక యొక్క దాని హిస్టరీ ఏంటి ఒకసారి తెలుసుకుంటే మీరు ఎన్నిసార్లు చదివినా అదే వస్తుంది. దాంట్లో దాంట్లో ఎంత మార్పు ఎంత మాత్రము మార్పు వచ్చేది లేదు. సో ఫస్ట్ తెలుసుకోవాల్సింది హిస్టారికల్ కాంటెక్స్ట్. రెండోది బి బిబ్లికల్ బిబ్లికల్ కాంటెక్స్ట్. మొదటిగా నువ్వు హిస్టారికల్ కాంటెక్స్ట్ తెలుసుకోవాలి, రెండోది బిబ్లికల్ కాంటెక్స్ట్ తెలుసుకోవాలి. మీరు చూడాలి, మీకు ఇచ్చారు కదా పేపర్, ఓకే నేను ఇదే చూస్తాను ఎగ్జాంపుల్గా. ఓకే, మీరు పేజ్ నంబర్ 3లోనికి వస్తే, ఈ ఎందుకంటే పేపర్ మీ చేతిలో ఉంది కాబట్టి ఇది చెప్పేస్తున్నాను నేను. పేజ్ నంబర్ 3లోనికి గనక మీరు వస్తే గనక, ఓకే పేజ్ నెంబర్ 3లోకి వస్తే గనక, పౌలు యొక్క ప్రస్తుత పరిస్థితి కాంటెక్స్ట్ ఏంటి, 1వ అధ్యాయం నుంచి 12వ వచనం నుంచి 26వ వచనం వరకు పౌలు యొక్క ప్రస్తుత అదే కాంటెక్స్ట్. అంటే ఇక వేరే విషయాలు అక్కడ ఏమి పౌలు మాట్లాడలేదు. ఈ కాంటెక్స్ట్ 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 26వ వచనం ఉంది కదా, దీని ఈ కాంటెక్స్ట్లో చెప్తూ వస్తూ 2వ విషయానికి వస్తే 19 నుంచి 26 ఏం చెప్పాడంటే, జీవమందును మరణమందును. కాంటెక్స్ట్ ఏంటి, ప్రస్తుత పరిస్థితి, పౌలు యొక్క ప్రస్తుత పరిస్థితి. ఆ ఇది చదువుతూ ఉన్నప్పుడు బిబిలికల్ కాంటెక్స్ట్ ఏంటి ఏంటని ఏం తెలుసుకోవాలంటే దీనికి ఎక్కడ లింకప్ అయ్యింది, ఈ వచనము ఎక్కడికి లింకప్ అయ్యింది, అసలు ఎక్కడి నుంచి ఈ ఎందుకు ఈ వచనం చెప్పాడు. ఓకే, పౌలు యొక్క ప్రస్తుత పరిస్థితి చెప్తున్నాడు కాబట్టి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడు, అయ్యా నాకున్న ఈ పరిస్థితుల్లో ఒకవేళ నేను మరణించినా క్రీస్తు యుద్ధకే వెళ్తాను, ఒకవేళ ఈ పరిస్థితుల్లో నేను ఉన్నాను కదా, నేను ఒకవేళ నేను బ్రతికితే మాత్రము నేను మీ యుద్ధకు వచ్చి పరిచర్య చేస్తాను, నా పరిస్థితి బాగాలేదు నేను చనిపోయాను అనుకోండి అది నాకు లాభమే. ఇది పైన లింకప్ ఏం చెప్తుంది, అసలు హోల్ ద ఫిలిప్పీ పత్రిక అంతా ఏం చెప్తుంది, ఏ కాంటెక్స్ట్లో స్టార్ట్ అయ్యింది, ఏ సందర్భం ఉంది, ఆ పైన వచ్చిన ఏ సందర్భం ఉంది. నేను ఇంతకు మీకు చెప్పాను, ఇంతక మనము చూసాం ఎక్కడ 1వ అధ్యాయము 7-8 వచనాలు చూసాం. యెహోషువ గ్రంథం చెప్తూ అన్నాడు, నిబ్రము కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు ధర్మశాస్త్రం ధ్యానించు, కుడికి ఎడమకి నువ్వు ఎంత మాత్రం తప్పిపోద్దు. అయితే అయితే అన్నమాట దేనికి కాంటెక్స్ట్, పై వచనానికి లింకప్ అయిన లింకప్ ఆ కాంటెక్స్ట్లోనే అయితే అని చెప్పాడంటే అదంతా ఒకటే ఒక సందర్భం. ఆ సందర్భంలోని 8వ వచనాన్ని మీరు చెప్తున్నప్పుడు ఆ
ఎనిమిదవ వచనం అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఏం అర్థం అవ్వాలి? ఏడవ వచనం అవ్వాలి. ఎందుకని? అయితే అనే కంజంక్షన్తో, అయితే అనే ఒక కలిపే మాటతో ఏడవ వచనాన్ని ఎనిమిదవ వచనాన్ని కలిపి పెట్టాడు కాబట్టి. నీకు ఎనిమిదవ వచనం అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ఏది అర్థం అవ్వాలి? ఏడవాలి. ఏడెందుకు అర్థం అవ్వాలి? బికాస్ ఆ రెండు వచనాలు ఒకటే సందర్భంలో ఉన్నాయి. ఎనిమిదవ వచనం మాత్రము వేరుగా ఉన్నట్లుంది, కానీ ఏడవ వచనంతో అయితే అనే మాటతో కలిపాడు. మీకు అర్థమవుతుందండి? అంటే ఎప్పుడు బిబ్లికల్ కాంటెక్స్ట్ ఏంటో మిస్ అవ్వకూడదు. బిబ్లికల్ కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ చూస్తున్నప్పుడు, హిస్టారికల్ కాంటెక్స్ట్ చూస్తే కొంత అభిప్రాయం వచ్చేస్తుంది మనకి. పౌలు ఎందుకు రాశారు తెలిసిపోద్ది. అంత మాత్రమే కాదు, బిబ్లికల్ కాంటెక్స్ట్కి వచ్చిన తర్వాత పత్రికలోనికి వెళ్తే పత్రిక యొక్క గ్రంథకర్త చెప్తున్న విషయాలని మనకు చాలా ఈజీగా అర్థమవుతాయి అన్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత బిబ్లికల్ కాంటెక్స్ట్ అంటే వాక్యానుసారమైన సందర్భం. వాక్యానుసారమైన సందర్భం ఓకే. సందర్భం తెలుసుకోవడం అంత ఈజీయా? ఏమండి చెప్పాను కానీ మీకు సందర్భం తెలుసుకోవడం అంత ఈజీయా? హిస్టారికల్ కాంటెక్స్ట్ తెలుసుకోవడం అంత ఈజీయా? ఫిలిప్పీ పట్టణానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవడం ఈజీయా? ఆ సంఘంలో ఎంతమంది సభ్యులున్నారో తెలుసుకోవడం ఈజీయా? అసలు ఫిలిప్పీ పట్టణం మాసిదోనియాలో భాగమని తెలుసుకోవడం ఈజీయా? అసలు ఎందుకని ఇక్కడే బంగారం దొరుకుతుందని తెలుసుకోవడం ఏం ఈజీ కాదు. ఎట్లా తెలుసుకోగలం? ఎలా తెలుసుకోగలం? ఒకటి మాత్రం గ్యారంటీగా తెలుసుకోలేం. ఎలా తెలుసా? నువ్వు 100 సంవత్సరాలు ప్రార్థన చేయి, ఏ పుస్తకం పట్టుకోకుండా నువ్వు తెలుసుకోలేవు. నేను తప్పు చెప్పానంటారా? ఐఎమ్ సారీ ఇఫ్ నేను రాంగ్ చెప్తే కనుక. నేను ఒకటి చెప్తున్నాను, ఆ సందర్భం తెలుసుకోవడానికి 100 సంవత్సరాలు ప్రార్థన చేయి, నువ్వు తెలుసుకోలేవు. ఎందుకని? ఆల్రెడీ అది సందర్భము దేవుడు చెప్పేశాడు కాబట్టి. దేవుడు అంటాడు కూల్, ఇలా పసుకుని తెచ్చుకుని చదువుకో, అందులో సందర్భం ఉంది. నేను దాని గురించి మళ్ళీ నీకు సందర్భం చెప్పవలసిన అవసరత కాబట్టి ఇక్కడ ఏం కావాలి మనకి? ఆ పుస్తకాలు కావాలి. ఆ పుస్తకాలు మనకు కావాలి. ఈ సందర్భము రాసి ఉన్న పుస్తకాలు కావాలి ఇప్పుడు మనకి. సో ఇంగ్లీష్కి వస్తే కనుక మీకు చాలా పుస్తకాలు ఇందులో ఉన్నాయి. తెలుగు కనుక్కోవాలనుకుంటే కనుక మన పుస్తకాలు అలాంటివి ఏమీ లేవు. కానీ నేను ఒకటి మాత్రం మీకు చేయగలను, ఈ 2 సంవత్సరాల్లో ప్రతి గ్రంథం యొక్క సందర్భము, దాని హిస్టారికల్ కాంటెక్స్ట్ నేను మీకు ఖచ్చితంగా మీకు ఇస్తాను. ఆల్రెడీ ఫిలిప్పీ పత్రిక యొక్క కాంటెక్స్ట్ వచ్చేసింది మీకు, దాని యొక్క డివిజన్ కూడా వచ్చేసింది, 1వ అధ్యాయం వరకు వచ్చింది. ఇంకా 3, ఇంకా మీ క్లాస్ జరుగుతున్న కొన్ని దాని యొక్క డివిజన్ వచ్చేస్తుంది. లేదండి ఇంకా నాకు కావాలనుకుంటే కనుక ప్రస్తుత కాలంలో డానియల్ రెఫరెన్స్ బైబిల్ అని ఒకటి తెలుగులోకి వచ్చింది, దాంట్లో సందర్భము అక్కడక్కడ కొంచెం మనకి ఇచ్చారు మీరు. అవును, కానీ మనం తెప్పించలేం కదా అలా. అందరికి కావాలని అన్నారు కదా. అవును, మనకి విషయం ఏంటంటే మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. మన 1000 రూపీస్ క్రిస్మస్ సీజన్లో ఎవరు పెడతారు? ఎప్పుడైనా మనకు కుదిరితే. సో అదేనండి, మనం ఆ కాంటెక్స్ట్ తెప్పిద్దామండి. సో ఆ కాంటెక్స్ట్ తెలుసుకోవాలంటే కావాల్సిన పుస్తకాలన్నిటినీ మనము తెచ్చుకుని గ్యాదర్ పెట్టుకుని ఏం కాంటెక్స్ట్లో ఈ స్టోరీ అని చెప్పండి పోనీ, ఏ కాంటెక్స్ట్లో ఈ కథ నడుస్తుంది తెలుసుకోండి పోనీ, ఎంత బాగుంటుంది. ఏ కాంటెక్స్ట్లో పౌలు ఫిలిప్పీ సంఘానికి కథ రాశాడు, ఆ కాంటెక్స్ట్ జరిగిన కథ నేస్తాడు సీరియల్లో. ఎందుకేడండి జరిగిన కథ 2 సెకండ్లో 2 నిమిషాలు 3 నిమిషాలు వేస్తున్నాడు. ఏ జరిగిన కథ చెప్పకపోతే ఏమైంది? కాంటెక్స్ట్ తెలియదు. కాంటెక్స్ట్ మిస్ అయితే అర్థం కాదు. అందుకే కాంటెక్స్ట్ తెలియటానికి జరిగిన కథ వేస్తాడు అని మొత్తం లేడు, నిన్నది వేస్తాడు అంతే. ఓకే, సో మీరు ఆ కాంటెక్స్ట్ తెలుసుకోవడానికి కొన్ని పుస్తకాలు మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాలి, దాన్ని కొనుక్కోవాలి అని చూస్తున్నాం.
ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? తెచ్చుకున్నారు ఏం చేయాలి? మొట్టమొదటి స్టెప్. ఇందులోనే సరే మనకు అన్ని రెడీ అయిపోయినాయి, మన చుట్టూ తా పుస్తకాలు ఉన్నాయి, మనకి కాంటెక్స్ట్ తెలిసిపోయింది, హిస్టారికల్ కాంటెక్స్ట్ తెలిసింది, నెమ్మది నెమ్మదిగా చదువుతున్నప్పుడు బిబ్లికల్ కాంటెక్స్ట్ కూడా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలంటే కనుక, ఆల్వేస్ రిమెంబర్ బిగ్ పిక్చర్. నువ్వు ఎప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఏం చదువుతున్నా కానీ బైబిల్ యొక్క బిగ్ పిక్చర్ మాత్రం నువ్వు మర్చిపోకూడదు. ఏంటా బిగ్ పిక్చర్? అయ్యా ఇది బీసీ 1445 నుంచి 700 వరకు ఈ బైబిల్ గ్రంథం రాయబడింది, ఇది దేవుని యొక్క ప్రేరణ చేత పరిశుద్ధాత్మ చేత ఇది రాయబడింది, దీంట్లో 40 గ్రంథకర్తలు రాశారు, ఆయా స్థలాల నుంచి దీనికి రాశారు. ఈ బైబిల్ చెప్తున్న ఒకే ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతుంది, అది యేసు ప్రభువుని గురించి మాత్రమే బైబిల్ మాట్లాడుతుంది. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసు క్రీస్తు ప్రభువుని గురించి ఈ బైబిల్లో చెప్పబడింది. దీంట్లో చెప్పబడిన అంశం ఏంటంటే, విమోచన గురించి ఈ బైబిల్లో వ్రాయబడినట్లుగా మనకు అర్థమవుతుంది. విమోచన గురించే మాట్లాడుతుంది. ఐగుప్తులు విమోచించాడు, న్యాయాధిపతులు విమోచించాడు, సమూయేలు విమోచించాడు, రాజులు పరిపాలనా కాలంలో ప్రజలు విమోచించాడు, యేసు విమోచించడానికి లోకానికి వచ్చాడు, ఆయన వెళ్ళిపోయి నువ్వు ఎలా విమోచించబడిన పరిశోధనలు పంపాడు, తిరిగి విమోచించబడిన వారి కొరకు యేసు రెండవ రాకల్లో మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఇట్స్ ఎ బిగ్ పిక్చర్ ఆఫ్ ద బైబిల్. నువ్వు ఏ చదువుతున్నా కానీ అందులోనే ఉండాలి. అంటే నువ్వేం వెతకబోతున్నావు అక్కడ? నువ్వు దేవుని గురించిన, క్రీస్తుని గురించిన విషయాలు అందులో ఖచ్చితంగా వెతకబోతున్నావని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. పాత నిబంధన గ్రంథం అంతా ఏం చెప్పింది? రాబోతున్న మెస్సియాను గురించి మాట్లాడింది. క్రొత్త నిబంధన గ్రంథంలో సువార్తలు ఏం మాట్లాడే? వచ్చిన మెస్సయ్య, ఎలా వచ్చిన మెస్సయ్య, వాట్ విల్ కాల్డ్, వచ్చేసాడు మెస్సయ్య అని చెప్పింది. అపొస్తలుల కార్యాల గురించి, యూదా పత్రిక వరకు ఏ అంశముల గురించి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇప్పుడు ఏం చెప్తుంది? దిస్ ఈస్ ద వర్డ్ ద హీ టాట్. ఆయన ఏం బోధించాడు, బోధించిన విషయాలన్నీ రైట్ ఫ్రమ్ బుక్ ఆఫ్ యాక్ట్స్ టు యూదా పత్రిక వరకు ఉన్నాయి. ఈ యొక్క అపొస్తలుల కార్యాల గురించి, యూదా పత్రికకు ఏమున్నాయి, యేసు శిష్యులకు ఏం బోధించాడు, బోధించిన విషయాలు మాత్రమే ఇందులో ఉన్నాయి. ప్రకటన గ్రంథం రాబోతుంది, ఆయనేమో త్వరగా రాబోతున్నాడు అన్నది. ఇది బైబిల్ యొక్క బిగ్ పిక్చర్. పాత నిబంధన గ్రంథం యేసు ప్రభు గురించి చెప్తుంది, సువార్తలు ఏమో వచ్చాయని చెప్పింది, ఈ పత్రికలు ఎన్ని అపొస్తలుల కార్యాల గ్రంథమేమో ఆయన బోధించిన విషయాలు మరలా తిరిగి బోధిస్తున్నాడు, ప్రకటన గ్రంథమేమో ఆయన తిరిగి రాబోతుంది. ఇది బిగ్ పిక్చర్. ఇది ఎప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడల్లా మన మనసులోని మనము పెట్టుకొని ఉండాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నాను. రెండవది మీరు ఏం చేయాలంటే, చదవాలి అని నిర్ణయించుకున్న మీరు తీసుకోవాల్సిన మరొక జాగ్రత్త ఏంటంటే, ఎప్పుడు ఈజీగా అర్థమయ్యే పుస్తకమే తీసుకోవాలి. ఎలా తీసుకున్న ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయి ఎహెస్కేల్ గ్రంథం తీసేస్తా అంటే కుదరదు. నేను ఎహెస్కేల్ గ్రంథం తీస్తా, దానియేలు గ్రంథం తీస్తా, 9వ అధ్యాయం దానియేలు 70 వారాలు చెప్పేస్తా ఇప్పటికిప్పుడే, 2వ అధ్యాయం ప్రతిమను వివరించేస్తా, యాంటీ క్రైస్ట్ ఎవరో చెప్పేస్తా ఇప్పటికిప్పుడే అంటే కుదరదు. ఇప్పటికిప్పుడు అయ్యే పని అంత మాత్రం అది కాదు. ఈజీగా మీకు అర్థమయ్యే విషయాలు మీరు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే, చిన్న పుస్తకాన్ని ఎంచుకోవాలి. యూదా పత్రికో, యాకోబు పత్రికలో, లేకపోతే తిమోతి పత్రికో, తీర్థం అది కాపర్లుగా మనకు ఉంటుంది, అంటే మనం కాపర్లు కానీ విశ్వాసాలు కానీ, సింపుల్గా ఉండే పుస్తకం, ఈజీగా అర్థమయ్యే పుస్తకం, అది నా జీవితానికి ఉపయోగపడుతుంది అని మీకు అనిపించిన పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకాన్ని నెమ్మదిగా మీరు చదవటానికి స్టార్ట్ చేయాలి. అంతేగానే ఒకేసారి పెద్ద పుస్తకం తీసుకుంటే కనుక చాలా ప్రమాదం. ఒకసారి ఏదైనా పుస్తకం తీసుకున్నారంటే కనుక, ఒక పత్రికను, మేబీ ఏ పత్రికైనా సరే, ఫిలిమన్ పత్రిక కానీ ఏ పత్రిక అయినా కానీ, మినిమం 5 సార్లు దాన్ని చదవాలి. ఎవరు చదువుతాం, ఒకసారి చదవం కదా, 5 సార్లు మినిమం ఒక పత్రికను ఖచ్చితంగా చదవాలి. 5వ స్టెప్, ఇది ఇంపార్టెంట్ స్టెప్, మనకి చాలా కష్టమైన స్టెప్. ఇదేంటంటే, ఈ స్టెప్లో ఏంటంటే, ఎక్కడ ప్యాసేజ్ బ్రేక్ అవుతూ బ్రేక్ అయ్యి వేరే అంశంలోనికి వెళ్తున్నాడో కనిపెట్టాలి. మీకు అర్థమైంది మాట? ఎక్కడ ఒక అంశాన్ని ముగించుకుని వేరే ఒక అంశంలోనికి వెళ్తున్నాడో మనకు మనమే కనిపెట్టాలి. ఉత్తరం ఎన్నిసార్లు చదివితే అర్థమవుద్ది? ఇది ఎక్కడ ఒక అంశాన్ని ముగించుకొని క్రొత్త అంశంలోనికి వెళ్తున్నాడో మనమే కనిపెట్టి దానికి పేరు పెట్టాలి.
ఓకే. పౌలు పైనుంచి యేసుక్రీస్తు నామములో మీకు సుమలు చెప్తున్నారయ్యా, మీరు ఎట్లా అన్నారు ఇటు చెప్తూ ఆలోచిస్తాడు. మీ కొరకు నిరంతరం ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగులకు తెలుస్తాడు. అంటే ఒకటే పారాగ్రాఫ్లో ఒక ఒక విషయాన్ని వందనాలు చెప్పిన తర్వాత దానికి కంటిన్యూగా మీ కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థన వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్తూ ప్రార్థన గురించిన విషయాలు రెండు మూడు అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే అర్థమేంటి, మొదటి భాగంలోనేమో వందనాలు. ఓకే, పారాగ్రాఫ్ ఎట్లుందనుకోండి, మనకి బైబిల్ ఎలా ఉంటుంది కదా, నేను ఒకసారి రాస్తున్నాను. పౌలు హెడ్డింగ్ ఇక్కడ ఉంటుంది. ఓకే, పౌలు ఇట్లా రాసుకుంటూ ప్రారంభిస్తూ వచ్చాడు. ప్రారంభిస్తే ఆల్ ఆఫ్ ద సడన్ ఇక్కడ నుంచి వేరే ఒక టాపిక్ చేస్తాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వందనం రాశాడు. సడన్గా పౌలు ఎక్కడి నుంచి టాపిక్ మార్చేసి వేరొక అంశం గురించి మాట్లాడతాడు. ఎక్కడి వరకు మాట్లాడతాడు, దీనికి ప్రార్థన. పౌలు ప్రార్థన విషయములు మనం హెడ్డింగ్ పెట్టుకోవాలి. అలా ఒక అధ్యాయాన్ని మనము చదవగలిగి ఉంటే ఎక్కడ ఎక్కడ ఏ అంశం గురించి చెప్తున్నాడు మనకి ఈజీగా అర్థమవుతుంది. అంత కలిపేసామనుకోండి అంత ఒకటే అంశంలోకి వెళ్ళిపోద్ది. అంశం ఒకటే, ఫిలిప్పీ రాసిన పత్రిక యొక్క అంశమైతే ఒకటే, కానీ దానిలో సబ్ టాపిక్స్ ఉన్నాయి. సందర్భం ఒకటే కానీ సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఎక్కడో మధ్యలో ఒక్కొక్క సందర్భాన్ని చెప్తూ వచ్చాడు. ఆ సందర్భానుసారంగా విభాగించిన చెప్పిన విషయాలను బ్రేక్ చేసి మనమే పేర్లు పెట్టడం స్టార్ట్ చేయాలి. హెడ్డింగ్ పెట్టడం ఈజీ కదా, ఒక్కసారి బ్రేక్ చేసామంటే చాలు. ఆలోచన ఒక్కసారి లోపల పుట్టిందంటే చాలు. ఎక్కడ ఆపేశాడు, ఎక్కడ ప్రారంభించాడు, ఎక్కడ ఆపేశాడు, ఎక్కడ ప్రారంభించాడు తెలిస్తే ప్రారంభించిన ఈ పౌలు ఏ అంశాన్ని, ఏ సబ్ టాపిక్ని, ఏ అంశాన్ని ప్రారంభించాడు తెలుసుకోవడం నెమ్మది నెమ్మదిగా మనం స్టార్ట్ చేస్తాం. తెలుసుకున్న తర్వాత అంశం అర్థమైపోతే హెడ్డింగ్ పెట్టడం ఈజీ కాబట్టి మనం దానికి హెడ్డింగ్ని పెడతాం. ఆ తర్వాత అబ్జర్వేషన్లో కొన్ని ప్రశ్నలు వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇక్కడ దాకా ఒక అంశం అనుకున్నాం, దీంట్లో కొన్ని ప్రశ్నలు మనకు వేసుకుంటాం. 5 W's 1 H ఇందులో ఉంటుంది, 5 W's 1 H అందులో ఉంటాయి. అందులో వాట్ ఏం చెప్తున్నాడు, ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నాడు, ప్రశ్నలు వేసుకుంటాం. ప్రశ్నలకు అక్కడే జవాబుని మనము రాసుకుంటాం. మీకు కొత్త అయితే కనుక పేపర్ మీద రాసుకోవచ్చు, అలవాటైపోయింది అనుకోండి మీ లోపలే దాన్ని జవాబు చెప్పుకోవచ్చు. వాట్ ఏం చెప్తున్నాడు, వేర్ ఎక్కడి నుంచి చెప్తున్నాడు, ఎవరికి చెప్తున్నాడు, ఇక్కడ ఉన్న స్థలాలు ఏంటి, ఆ యేసు గలిలే ప్రాంతం బయలుదేరి అర్ధరికి వెళ్ళాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఉన్నాడు, గలిలే ఏంటి, అర్ధరికి వెళ్ళాడు, ఎంత దూరము, దాని అక్కడ వెళ్ళడానికి గల కారణము, దానికి టైం ఎంత పట్టుద్ది, దాని సముద్రం ఒక పెట్టడం కదా, సముద్రం ఎంత అవుద్ది, ఎంత స్పీడ్తో వెళ్తే, ఎంత వెలాసిటీ వెళ్తే కనుక సముద్రం పైన ఒక రాత్రంతా ప్రయాణం చేస్తే వెళ్ళగలడు, అంశములన్నింటినీ మనము బయటికి తీయటము స్టార్ట్ చేస్తాం. వేర్, వెన్, ఎప్పుడు ఈ గ్రంథాన్ని ఎప్పుడు రాశాడు, ఎప్పుడు తిమోతి ఫిలిప్పి పట్టణానికి వెళ్ళాడు, ఎప్పుడు పౌలు ఇక్కడికి వచ్చాడు, ఎప్పుడు పుత్రుడేం వెళ్ళిపోయింది, ఎప్పుడు, ఈ ప్రశ్నలన్నింటికీ మనము అనేకమైన ప్రశ్నలు పెట్టుకుని మనకు మనమే జవాబుని తెచ్చుకుంటాం. హూ, ఈ పారాగ్రాఫ్లో ఎవరున్నారు, పారాగ్రాఫ్లో ఉన్న స్థలాల పేర్లు ఏంటి, ఎవరు రాశారు, ఎవరికి రాస్తున్నాడు, ఎందుకని ఆల్ ఆఫ్ ద సడన్గా ఈ పత్రికలోనికి తిమోతిని, పౌలుని ఒకవేళ పేతురు ఎవరు, ఈ విషయాలన్నిటికీ మనము జవాబుని సంపాదిస్తాం. వాట్, వేర్, వెన్, వై, లాస్ట్
ఎందుకు అక్కడ నుంచి తిమోతి వెళ్ళాడు, ఎందుకు యేసు గలిలయ ప్రాంతం అద్దరికి చేరవలసి వచ్చింది, ఎందుకు యేసు ఇలా చేశాడు, ఎందుకు యేసు స్వస్థపరిచాడు, ఎందుకు పౌలు తిట్టాడు, ఏం క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వచనాలన్నిటికీ జవాబు మనం తీసుకొస్తాం. 1H హౌ, ఇది ఎలా సాధ్యము, ఇది ఎలా హౌ. ఓకే, ఆ తర్వాత ఏం అబ్జర్వ్ చేయబోతున్నామంటే, మనము కొంచెం కష్టమైన స్టెప్ ఇది, కానీ కొంచెం వింటేనే నేర్చుకుంటేనే బాగుంటుంది. కొంచెము అంటే నెక్స్ట్ స్టెప్, అది అయిపోయిన నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నామంటే, ఇందులో ఉన్న ప్లేసెస్ని, ఇందులో ఉన్న నేమ్స్ని మనం బయటికి తీస్తాం. ఇందులో ఉన్న ప్లేసెస్ని, ఇందులో ఉన్న రాసుకోవాలి నెక్స్ట్ స్టెప్, అందులో ఉన్న ప్లేసెస్ అండ్ నేమ్స్ అన్నిటినీ మనం బయటికి తీస్తాం. లుక్ ఎట్ ఆల్ ప్రాపర్ నౌన్స్, పేర్లన్నిటినీ బయటికి తీసి ఆ పేర్లకు అద్దాలు, ఆ పేర్లు ఏంటి, ఏం చెప్తున్నాయి, ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి డిస్టెన్స్ ఎంత, ఎరుకో అన్నాడు, ఎరుకో గోడ ఎలా ఉండేది, ఎరుకో గోడ అంటున్నాడు కదా, మరి గోడ పైన రాహాబ్ ఎట్లా ఉంది, గోడ పైన రాహాబు ఉందని చెప్పాను కదా, మరి గోడ అంటున్నాడు, గోడ పైన రాహాబు ఉందన్నాడు, గోడ పైన రాహాబు ఉంటే గోడ సైజ్ ఎంత ఉండేది, ఒకరోజు ఒకసారి తిరిగే చాలు అని చెప్పాడు అంటే దాని డయామీటర్ ఎంత అయి ఉండాలి, దాని డయామీటర్ అంత ఏంటే కనుక ఎరుకో పట్టణం ఎంత ఉంటుంది, ఆ పట్టణంలోని పాపులేషన్ ఎంత, ఆ పట్టణంలోనికి వాటర్ ఎట్లా వస్తాయి, ఆ పట్టణానికి ప్రజలు ఏం చేస్తూ ఉండేవారు, ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నప్పుడు పట్టణం యొక్క పూర్తి స్థితి కనుక మనకు అర్థమైతే, ఎరుకో అంటే మామూలుగా ఎరుకో కాదు, దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్, గ్రామర్ని గుర్తుపట్టాలి. ఇది ఏ కాలం వాటికి కాలం ఏం కాలం ఉన్నాయి, గ్రామర్లో గ్రామర్ని అంటే గ్రామర్ని గుర్తుపట్టాలి. గ్రామర్ని గుర్తుపట్టడం అంటే తెలుగులో వస్తాయి కదా, ఆయన వచ్చేసాడు అంటే ఏంటి మీనింగ్, అయిపోయింది, ఆయన రాబోతున్నాడు అంటే గ్రామర్ కదా, గ్రామర్ కదా అదంతా కాలం. ఆ గ్రామర్ని సరిగ్గా పాయింట్అవుట్ చేయాలి, ఎందుకన్నాడు మత్తయి 5:18 పొల్లు అయినను కూడా నేను నెరవేర్చడానికి వచ్చాను, నన్ను ఎంతమంది కొట్టివేయడానికి వీల్లేదు అన్నాడు. పొల్లు అయినను సున్నైనను నేను, ఆకాశ భూమి గతించిపోతాయి కానీ ఇవి ఎంత మాత్రము అంటే, ఆ ఓడలోని ఆ మాటలోని ప్రతిదీ చాలా ప్రాముఖ్యమైనది అని మనము గుర్తించాలి. గ్రామర్ని ఫస్ట్ మనము దాన్ని తీయాలి బయటికి. ఓకే, లాస్ట్ స్టెప్ నేను ముగిస్తాను చెప్పి మనము ఇంకొక దాంట్లోనికి వెళ్దాం. ఇందులో లాస్ట్ స్టెప్, ఇది మీకు సాధ్యమయ్యేది కాదు కానీ ఇది ఎలా చెప్పాలో కూడా తెలియదు, ఎందుకంటే తెలుగులో ఇలా వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు, ఓన్లీ ఇంగ్లీష్లోనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గ్రామర్ రికగ్నైజ్ చేసిన తర్వాత మీరు ప్యారాని అంటే చదివిన వాక్యాన్ని ఇక్కడ దాకా చేయగలమా చేయలేమా, ఇక్కడ దాకా చేయడానికి సాధ్యమైందేనా కాదా, చేయొచ్చు నో డౌట్, కాదు కొంచెం ఏం చేయాలి, కొంచెం బాగా కష్టపడాలి. ఈ ఒక్క స్టెప్ మాత్రమే చేయలేనిది బహుశా నేను అనుకోవటం, ఇప్పుడు చెప్పబోయే స్టెప్ మాత్రమే బహుశా ఇది తెలుగులో చేయడానికి అనుకూలంగా లేని విషయం. ఈ ఇందులో అబ్జర్వేషన్లో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే, ఫ్రేజింగ్ అనే ఒక మాటను వాడుతున్నాను, ఫ్రేజింగ్ చేస్తారు. ఓకేనా, ఫ్రేజింగ్ అంటే అర్థం ఏంటంటే, ఉన్న ఆ భాగాన్ని నా కంటికి అర్థమయ్యేటట్లుగా, నేను చూడగానే అదేంటో నాకు తెలిసేటట్లుగా దాన్ని ఒక రకంగా డివైడ్ చేస్తూ క్లాజెస్కి అండ్ క్లాజ్ ఏంటో గుర్తుపట్టి దాని ప్రకారం దాన్ని
ఫ్రేజింగ్ చేస్తారు. ఒక్క వచ్చినాన్ని మాత్రమే నేను మీకు చూపిస్తా ఫ్రేజింగ్ ఎలాగో. తెలుగులో మీకు నేను కష్టపడతానండి ఇట్లానే ఫ్రేజింగ్ చేస్తానంటే కదా మీరు చేయొచ్చు. ఒక ఒక లైన్ మీకు చూపిస్తా ఎలా చేస్తారో చూడండి. ఎజ్రా గ్రంథం 7:10, అవును ఏడో అధ్యాయము 10వ వచనం. ఒక నిమిషం, 7:10. ఓకే, ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర అయినా ఉందా? ఎవరి దగ్గర? నేను చదువుతాను ఇంగ్లీష్లో. ఫర్ ఎజ్రా హ్యాడ్ సెంట్ ద హార్ట్, సెట్ హిస్ హార్ట్ టు స్టడీ ద లా ఆఫ్ ద లార్డ్ అండ్ టు డూ ఇట్ అండ్ టు టీచ్ హిస్ స్టేటస్ అండ్ రూల్ ఇన్ ఇజ్రాయెల్. ఓకే, తెలుగులో చదువుతున్నాను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇస్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఓకే, దీన్ని ఫ్రేజింగ్ ఎలా చేస్తే మీకు ఎట్లా అర్థమవుదు నేను ఊరికి చూపిస్తున్నా. నాకు తెలియదు తెలుగులో ఇది ఫ్రేజింగ్ చేయొచ్చో లేదో, కానీ ఇంగ్లీష్లో మాత్రమే నేను మీకు ఫ్రేజింగ్ చేసి చూపిస్తాను, ఊరికి ఉదాహరణ చూపిస్తాను అంతే. ఇలా చేయమని అయితే మిమ్మల్ని చెప్పట్లేదు, కానీ ఇలా చేయకపోయినా తెలుగులో అర్థమయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే మీరు మనం అందరూ అదే మాతృభాష కాబట్టి. ఫర్ అనే మాటను వాడాడు, ఫర్ అన్నాడు ఫస్ట్, ఫర్ ఎజ్రా అన్నాడు. ఓకే, ఈ ఫర్ కాబట్టి అనే మాటను వాడాడు, కానీ తెలుగులో అది లేదు. అంటే ఏంటి ఫర్ అంటే? దేనికి లింకప్ అయ్యింది? ఈ పై వచనానికి లింకప్ అయ్యింది. కానీ ఆ పై వచనాన్ని, పై వచనం యొక్క కాంటెక్స్ట్లోనే మనము ఈ 10వ వచనం, ఎన్నో వచనం, ఈ 10వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. చిత్రం ఏంటంటే ఈ వచనానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ వచనానికి వచనము దానికి సబ్ టాపిక్ ఇచ్చేసుకుంది. ఓకే, నేను చూపిస్తాను చూడండి. కాబట్టి ఎజ్రా, ఓకే, ఎజ్రా ఏం చేశాడంట? ఈ ఎజ్రా హ్యాడ్ సెట్ హిజ్ హార్ట్. ఓకే, మీరు బోర్డు మేము చూడాలి. ఎజ్రా తన హృదయాన్ని ఏం చేశాడంట? ఏమన్నా తెలుగులో ఒకసారి చదువుతారా? ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పు నడుచుకున్నామని, ఇశ్రాయేలుకు తన కట్టడల విధులను నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకొనెను. ఈ యొక్క వచనములో మెయిన్ వాటిని కాల్ మెయిన్ అంశం ఏంటి చూడండి ఒకసారి. మీకు ఈ 10వ వచనంలో అంశం ఏదైనా కనిపిస్తున్నట్లు అనిపిస్తుందా? ఒక్కసారి చదివితే అర్థం కాదు, మీరు బాగా చదవాలి. నేను ముందు చెప్పాను మెయిన్ దృఢ నిశ్చయం. గుడ్, ఆయన దృఢ నిశ్చయించుకున్నాడు. ఎజ్రా యొక్క దృఢ నిశ్చయమే ఈ ఈ లైన్కు మెయిన్ పాయింట్, దృఢ నిశ్చయం. ఓకే, ఫర్ ఎజ్రా హ్యాడ్ సెట్ హిస్ హార్ట్. ఓకే, సెట్ హిస్ హార్ట్ దేని కొరకు తన హృదయాన్ని దృఢపరుచుకున్నాడు అని చెప్పాడంటే, తన హృదయాన్ని, హృదయం కింద రాస్తున్నా, ఈ హృదయాన్ని దేని కొరకు సిద్ధపరచుకున్నాడు? లైన్లో చూసినట్లయితే కనుక టు స్టడీ. దేని కొరకు సిద్ధపరచుకున్నాడు హృదయాన్ని? చదవడానికి. అంత మాత్రమేనా? టు స్టడీ ద లా ఆఫ్ లార్డ్, ధర్మశాస్త్రాన్ని చదవటానికి తన హృదయాన్ని దృఢపరచుకున్నాడు అన్నాడు. అంతేనా? అంతేనా? ఇంతే దృఢపరచుకున్నాడా? కాదు, అండ్ ఇంకొకటి ఉంది అన్నాడు. అండ్ అని టు డూ ఇట్, ఇంకేం చేయాలనుకున్నాడు? టు డూ ఇట్. చదవటం మాత్రమే కాదంట,
చదివిన దాన్ని చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. టు డూ ఇట్ చేయటం మాత్రమేనా, తెలుగులో ఏముంది, చేయటం మాత్రమేనా, అండ్ టు టీచ్ పాటించినట్లుగా చేయమన్నాడు. టు టీచ్ ఏం చేయమన్నాడు, హి స్టేటస్ అండ్ రూల్ ఇన్ ఇజ్రాయెల్. మనము ఇలా విభాగిస్తే ఎంత బాగుందో చూడండి, నేను చూపిస్తా చూడండి. సెట్ ఇస్ హార్ట్, తన హృదయాన్ని దృఢపరుచుకున్నాడు. దేని కొరకు దృఢపరుచుకున్నాడు, ఏ దేని కొరకు దృఢపరుచుకున్నాడంటే చదవడానికి దృఢపరుచుకున్నాడు. దీని గోల్స్ ఏంటి, హృదయాన్ని దృఢపరచుకోవడానికి కలిగిన గోల్స్ ఏంటంట, మొదటి గోలు నేను దీనిని చదవాలి అన్నది ఎజ్రా యొక్క మొట్టమొదటి ఉద్దేశము. ఎజ్రా యొక్క మొట్టమొదటి గోల్ ఏంటంటే ఇది, నేను చదవాలి దాన్ని. అంత మాత్రమే కాదు, చదవటం మాత్రమే కాదు, దాన్ని నేను చేయాలి. చేయటం మాత్రమే కాదు, నా గోల్ ఏంటంటే దాన్ని నేను బోధించాలి అన్నది అతని గోల్. ఎవరికి బోధించాలి, ఇస్రాయేలీలకు. ఎవరికి బోధించాలి, ఇస్రాయేలీలకు దాన్ని బోధించాలి అని అనుకున్నాడు. ఇస్రాయేలీలకు దానిని బోధించాలనుకున్నాడు. ఆ బోధలో ఏమున్నాయన్నాడు, ఇస్రాయేలీలకు బోధించాలనుకున్నాడు. ఏమున్నాయంటండి, బోధలు ఏమున్నాయంటే ఇస్రాయేలీలకు బోధించాలనుకున్నాడు. టు ఇస్రాయేల్ దాంట్లో రెండు ఉన్నాయి, విధులు కామ కట్టడలు. గోలేమో చదివి దాని ప్రకారం చేస్తూ బోధించాలని, వాస్తవమైన కంటెంట్ ఏంటంటే విధులు కట్టడలు ఇస్రాయేల్కి నేర్పించాలని. దీన్ని ఫ్రేజింగ్ అంటారు, తెలుగులో కూడా చేసేయచ్చు, చేయలేమా, తెలుగులో కూడా చేసేయచ్చు ఖచ్చితంగా. అయితే రాసుకోవటం మన పేపర్ మీద రాయటం కుదరాలి, పుస్తకాలు అయిపోవాలి, మీకు అర్థమవుతుంది అనుకుంటా. దాన్ని మీరు పలు రకాలుగా రాయటం స్టార్ట్ చేయాలి. దీన్ని ఎలా రాయొచ్చు అనేది మీరు ఆలోచన చేయాలి. ఒకటే లైన్ని డివైడ్ చేస్తూ మనం చూస్తున్నాం, ఒకటే లైన్ మీరు మనం డివైడ్ చేస్తూ ఉన్నాం, ఉన్నది అని మనకు తెలుస్తూ ఉంది. ఇది తేలికైంది ఏం కాదు, కొంచెము అలానే కష్టమని కూడా ఎంతమాత్రం చెప్పలేము. అలా కట్ చేసిన తర్వాత దీని యొక్క ఒక్కొక్క అర్థాన్ని మనము వర్డ్ స్టడీ చేసి బయటకు తీయాలి. అలా చదివిన తర్వాత ఒక్కొక్క పదము యొక్క వర్డ్ స్టడీ చేయటం స్టార్ట్ చేయాలి. టీచ్ ఏంటి, టీచ్ అంటే దేని గురించి టీచ్ అంటే అనే అంశం గురించి మాట్లాడుతున్నాడు. మీకు అర్థమవుతుందా, నేను ఒక ఉదాహరణ చెప్తాను. కూల్ అన్నాం అనుకోండి, కూల్ అన్నాం, కూల్ అంటే అర్థం ఏంటి, చల్లగా ఉంది, ఇంకా అబ్బా నెమ్మదించు, అది నెమ్మదించు సాధించు. ఇంకా కూల్ అంటే కూల్ అంటే ఆఫ్ హార్టెడ్. ఆఫ్ హార్టెడ్ అంటే ఏంటి, అటు వెచ్చగా అయిన లేదు, ఇక్కడ చల్లగా అంటే కూల్గా ఉన్నాయి. ఏం చెప్పకుండా కూల్ ఉంటాయి ఏంటి, అట్లా వెళ్దామా అంటే వెళ్దామా, ఆఫ్ హార్టెడ్ అనమాట. ఎలా కూల్గా ఉండదు, ఏదో విషయం కరెక్ట్ చెప్పు అంటే ఏదో ఎస్ఆర్ నువ్వు చెప్పు కరెక్ట్గా అని చెప్పడానికి కూల్ అనే మాటను వాడతాం. అవునా, అవునా కదా. అంటే ఎన్ని వచ్చినాయి, ఒకటి రెండు. ఆఫ్ హార్ట్ కూల్ అనే మాటను వాడతాం. ఇంకా
నెమ్మదించు. టెంపరేచర్ చల్లగా ఉంది, దానికి వాడతాం. హైదరాబాద్లో షీఈ్ వెరీ కూల్ అంటారు. అంటే మీనింగ్ ఏంటి? చల్లగా ఉందని కాదు, అది బాగుంది అని. చూస్తానికి బాగా ఉంది, ప్లెజెంట్గా ఉంది, కూల్గా ఉందిరా. ఎరా ఫ్రెండ్స్, ఎరా నువ్వు నీ వైఫ్ని మీ మీ పెళ్లి సంబంధంకి వెళ్ళావు కదా, నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళావు కదా, ఆ బాగుందా అంటే ఆ కూల్గానే ఉందిరా అంటారు. చల్లగా ఆడుంది, కూల్గా ఉందంటే ప్లెజెంట్గానే ఉంది, ఓకే బాగానే ఉంది అని చెప్పడానికి. ఇన్ని అర్థాలు వచ్చినాయి కదా మనకి, ఇన్ని అర్థాలు వచ్చినాయి. ఈ అర్థాలన్నీ అక్కడ సెట్ చేయకూడదు, ఇన్ని అర్థాలు అక్కడ సెట్ చేయకూడదు. ఇన్ని అర్థాల్లో ఏ సందర్భంలో పెడితే ఈ వచనానికి సెట్ అవుద్దో, ఆ వర్డ్ ఏ మీనింగ్లో చెప్పాడో దాన్ని పెట్టాలి అక్కడ. ఓకే, డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా కూల్గా ఉండాలి అని చెప్పాం అనుకోండి, అంటే మీనింగ్ నువ్వు డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు లైఫ్లో జీవితంలో ప్రాముఖ్యమైన డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి, కూల్గా ఉండాలి అని చెప్పాను అనుకోండి, అంటే మీనింగ్ ఏంటి? నువ్వు నెమ్మదిగా ఉండాలి అని, స్థిమితంగా ఉండాలి అర్థం. నేను అదే పదాన్ని నువ్వు నిర్ణయాన్ని తీసుకుంటున్నప్పుడు షీఈ్ వెరీ కూల్ అనే ఆ మీనింగ్లో ఉన్న ఆమె బాగుంది అని చెప్పడానికి, ఆమె ప్లెజెంట్గా ఉందని చెప్పడానికి వాడిన పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఈ ఈ మీనింగ్లో పెట్టానుకోండి. నిర్ణయాన్ని తీసుకుంటున్నప్పుడు నువ్వు చాలా బాగుంది, నిర్ణయాన్ని తీసుకుంటున్నప్పుడు నీవు కూల్గా ఉండాలి, నువ్వు బాగుండాలి అంటే మీనింగ్ ఏమవుతుంది, మారిపోతుంది. దాని వర్డ్ యొక్క డిఫరెంట్ మీనింగ్స్ రాసుకోవాలి. ఈ అన్ని మీనింగ్లో ఏ మీనింగ్ ఆ దానికి సరిపోయిందో చూసుకోవాలి. సో మార్నింగ్ మీకు మూడో స్టెప్ చెప్పా, మెడిటేషన్ మార్నింగ్ చెప్పినట్లున్నా మీకు నేను, మెడిటేషన్ మార్నింగ్ చెప్పాను మార్నింగ్, అది మూడో స్టెప్. మొదటి స్టెప్ ప్రిపరేషన్, నన్ను నేను ప్రిపేర్ చేసుకోవాలి. మిగతా ఐదు స్టెప్స్ అన్నీ టెక్స్ట్కి సంబంధించినవి. ఆ టెక్స్ట్కి సంబంధించిన దాంట్లో మనం ఏం చేస్తామంటే ఆ వచనముల గురించి ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాం, రెండోది దాన్ని ఇప్పుడు అంత చదివాం కదా, మనం ఎప్పుడు నడుస్తున్నా, ఎటువైపు వెళ్తున్నా, ఎటువైపు ప్రయాణం చేస్తున్నా, ఏం చేస్తున్నా కానీ దాని గురించి ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా లోపల ధ్యానం చేయబోతున్నాం. ఎజ్రా హృదయాన్ని దృఢపరుచుకున్నాడు దేవుని వాక్యం ధ్యానం చేయడానికి, దాని ప్రకారం జీవించడానికి, దాన్ని బోధించడానికి. ఎవరికి బోధించడానికి? ఇస్రాయల్ బోధించడానికి. ఇస్రాయల్కి ఏం బోధించబోతున్నాడు? కట్టడలను, విధులను. ఇప్పుడు మీరు ధ్యానిస్తున్నారు, హృదయం ఎలా దృఢపరచుకోవాలి? వాక్యం చేత దృఢపరచుకోవాలి. దాన్ని నేను చదవాలి, దాన్ని నేను బోధించాలి. ఎవరికి బోధించాలి? నా ప్రజలకు తెలిసి బోధించాలి. ఏ బోధించాలి? విధులను, కట్టడలను బోధించాలి. విధులంటే ఏంటి? కట్టడలు అంటే ఏంటి? బోధిస్తున్నప్పుడు హృదయం ఎలా దృఢంగా ఉండాలి? ఇక వీటన్నిటి విషయాల గురించి మీరు నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క విషయం ధ్యానం చేస్తూ వస్తే ఆ విషయంలో యొక్క పూర్తి అవగాహన మీకు వస్తుంది. నేను ఒక మ్యాప్ వేసి, నేను బహుశా ఎక్కువ అయిపోతే మళ్ళీ వచ్చే నెల మరికొంతమంది ఎత్తబడతారు కాబట్టి సో నేను క్లోజ్ చేస్తున్నాను. ఇంకా ఒక స్టెప్ చెప్తే మనకి లోపల కష్టమైపోతుంది. నేను జస్ట్ ఊరికి ఒక మ్యాప్ చెప్తాను మీకు, అంటే ఎందుకు ఇంత చేయాలి అనేది చెప్తాను మీకు. అది లేకపోతే మనకేమి అర్థం కాదు. నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను. కిందంత వాటర్ ఉందనుకుందాం, కిందంత వాటర్ అంతా ఉంది. ఇక్కడ పౌలు, పేతురు వారు రాసిన గ్రంథాలన్నీ ఉన్నాయి. ఓకే, నేను 2013లో ఉన్నాను, వారేమో 60 నుంచి 95 మధ్యలో ఉన్నారు. ఇక్కడున్న నేను అక్కడున్న విషయాలు తెలుసుకోవడం అంటే
చిన్న విషయం అయితే అంత మాత్రము కాదు. అందుకే నేనేం చేయాలి, ఇక్కడున్న నేను ఇక్కడ నుండే తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే నేను ఇక్కడున్న నేను అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి, నేను ఇక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి. అందుకే ఈ బ్రిడ్జ్ దాటి నేను ఇక్కడికి వచ్చా ఇప్పుడు. ఓకే, ఇక్కడికి వస్తే నాకు ఏం అర్థమవుద్ది? ఒకటి ఏం అర్థమవుద్ది చెప్పాలి మీరు. ఒకటి, ఇక్కడికి వస్తే నాకు, నేను ఇక్కడికి వస్తే నాకేం అర్థమవుద్ది? ఏంటండి? అక్కడికున్న పరిస్థితి అర్థమవుద్ది. రెండు, ఇంకా నేను అక్కడికి వెళ్తే ఏమవుద్ది? అక్కడ ఉన్న పరిస్థితి అర్థమవుతుంది. ఇంకేం అర్థమవుతుంది? హిస్టరీ అర్థమవుతుంది, చరిత్ర అర్థమవుతుంది. మూడు, వీళ్ళ కల్చర్ అర్థమవుతుంది, వీళ్ళ సంస్కృతి అర్థమవుతుంది. మన సంస్కృతి వేరు, వాళ్ళ సంస్కృతి వేరు. వారు వేరొక సంస్కృతిలో ఉండేవారు, మనం వేరొక సంస్కృతిలో ఉంటున్నాం మనం. సో టోటల్గా వాళ్ళ వీళ్ళ సంస్కృతులు అన్నీ వేరు వేరు. ఇక్కడైనా నేను అక్కడ సంస్కృతి తెలుసుకుని ఆ సంస్కృతి ప్రకారము రాయబడిన ఆ వచనాన్ని అర్థం చేసుకోవడం అంటే కష్టమే. కాబట్టి నేనేం చేయాలి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే పరిస్థితి అర్థమైంది, అక్కడ ఉన్న చరిత్ర అర్థమైంది, అక్కడ ఉన్న సంస్కృతి అర్థమైంది, అక్కడ ఉన్న మనుషుల యొక్క వస్త్రధారణ అర్థమైంది, అక్కడ ఉన్న వారు తింటున్న భోజన పరిస్థితులు అర్థమైనాయి, వారు మాట్లాడుకునే విధానం తెలిసింది. అంత మాత్రమే కాదు, వారి భాష కూడా తెలిసింది. వారిది ఏ భాష? కొత్త నిబంధన గ్రంథం గ్రీక్. ఇక్కడున్న నేను ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఏం చదువుకోవాలి? ఖచ్చితంగా చదవాల్సిందే. ఆ భాష అర్థం అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా చదవాల్సిందే. దేవుడే వల్ల మనకి ఇప్పుడు అంత అయ్యే పని అయితే కాదు. అయ్యేది ఇప్పుడు అవ్వదది ఇక కదండి. సో ఒకటి వదిలేద్దాం, భాష వదిలేద్దాం. ఓకే, మనం చేయలేము. ఇప్పుడు మనం చేయగలిగింది అయితే ఏదో చేద్దాం, కానీ చేయలేని దాన్ని కూడా యాడ్ చేసేది ఇప్పుడు. సో భాషను పక్కన పెట్టేది. ఆ మాటకు వస్తే తెలుగే కష్టాలతో శ్రమలతో ఉంటుంది. ఇక మళ్ళీ గ్రీక్ భాష అంటే ఎందుకు లేదు, దాన్ని పక్కన పెట్టేద్దాం. సో భాషను పక్కన పెట్టేస్తే మిగతావన్నీ వస్తాయి. కల్చర్, వస్త్రధారణ. ప్రభు అన్నాడు ఆ ధనవంతుడి గురించి చెప్తూ అన్నాడు, ఆ ధనవంతుడు ఓదారంగు వస్త్రమును ధరించిన వాడును, సన్నపు నార దుస్తులను ధరించిన వాడును, బహుగా సుఖపడుచున్న వాడున్నాడు. ఏమన్నా ధనవంతుడు మీనింగ్ ఏనది? ఆ ధనవంతుడు ఫోర్డ్ కారులో తిరుగుతున్నవాడు, ఆ ధనవంతుడికి ఒక పెద్ద ఎయిర్ ఫోర్స్, అదే ఫోర్స్ వన్ యుఎస్ ప్రెసిడెంట్ ఉంటుంది. అది చార్టెడ్ ఫ్లైట్ కాదండి, చార్టెడ్ ఫ్లైట్ చాలా చిన్నది. యుఎస్ ప్రెసిడెంట్ ఉంటుంది ఫోర్స్ వన్ ఏరియా ఏదో సంథింగ్ ఏదో వన్ అంటారు, ఫోర్ ఏదో అంటారు. అది ఉంది అంటే ధనవంతుడు, కానీ ఓదారంగు వస్త్రములను సన్నపు నార దుస్తులు ధరించుకుంటే ఏం ధనవంతుడు? అవి వేసుకుంటేనే ధనవంతుడు. అప్పుడు ఆ వేసుకున్నవాడే ధనవంతుడు, ఆ వేసుకున్నవాడంటేనే ధనవంతుడు. వీడు ధనవంతుడు అయితేనే వేసుకుంటాడు, ఆ వేసుకున్నాడంటే ఏంటున్న ఆ వస్త్రంలో ఉన్న స్పెషాలిటీ ఏంటి తెలుసుకోవాలి మనం. అలా తెలుసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళాల్సిందే. ఇక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అంతా మనము తవ్వి తీయాలి. వస్త్రాలు ఏంటి, ఎట్లా ఉండేది గలలీయ ప్రాంతం, దాని విస్తరణ ఎంత, ఎక్కడ ఏ ఉండేది, ఇప్పుడు అన్నీ తెలుసుకోవచ్చు. ఇప్పుడు తెలుసుకోవటం తెలుసుకోలేదు ఏమి లేదు. ఇంటర్నెట్లో గలలీయాలు కొడితే చెట్టు మొదలు కొని చెట్టు మీద పెట్ట ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు కుదిరితే ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కదా. ఇప్పుడు తెలుసుకోలేని విషయాలు అసలు ఏమీ లేవు. గలలీయ ప్రాంతం యొక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దాని హిస్టరీ వచ్చేస్తుంది, దాని కాంటెక్స్ట్ వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. అవన్నీ తెలుసుకుంటాం ఇప్పుడు. సింపుల్ అయిపోద్ది పత్రిక అర్థం అవటం. ఎంత సింపుల్ అవుద్దంటే నేను ఒక మాట చెప్తాను మీకు. ఇప్పుడు తెస్సలోనికి రాసిన పత్రిక, ఈ పత్రికలు ఈ పత్రికలు చదివి పోలేమన్నాడు, ఈ పత్రిక పక్కన వాళ్ళు కూడా పంపిన అన్నాడు. ఒక్కసారి చదవగానే అర్థమైపోయిందా? ఒక్కసారి చదవగానే అర్థమైపోయిందా?
ఎవరు చెప్పట్లేదు. ఒక్కసారి చదవగానే అర్థమైపోయిందా? మనకు కాదు, వాళ్ళకి. వాళ్ళకి ఒకసారి చదువు చాలు, అనేకసారి అక్కర్లా. ఎందుకంటే సేమ్ లాంగ్వేజ్, సేమ్ కల్చర్, సేమ్ డ్రెస్, సేమ్ ఫుడ్ అన్నీ సేమే. పౌలు ఉత్తరం రాశాడు అంతే. వాళ్ళ కాంటెక్స్ట్, వాళ్ళు ఏ సందర్భంలోనో వాళ్ళకి తెలుసు. పౌలు ఈ సందర్భంలో రాశాడు అని వాళ్ళకి తెలిసిపోయింది. ఓకే, విగ్రహములకు అర్పించిన విషయం, వారి విషయం పౌలు చెప్పేశాడు. ఓకే, మా ఊర్లో విగ్రహారాధన ఎప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి దాని గురించి పౌలు రాశాడు. ఆ విగ్రహాలకు సంబంధించిన విషయాలన్నీ పౌలు తెలుసు కదా, ఆ ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు కదా. దాన్ని రాశాడు. మీకు మాట చెప్ప, మోషే కర్ర వేయగా అది పామైంది కదా. మోషే కర్ర వేస్తే అది పామైనట్లుగా చూస్తాం. పామవగానే అక్కడ ఉన్న సెకండ్ గాండు వారందరూ కలిసి మరొక దాన్ని వేస్తే అది కూడా పామైని మోషే కర్ర పాము వెళ్ళి వాళ్ళన్నీ మింగేసింది కదా. మరి ఎట్ట మింగిందో మనకు తెలియదు, ఎలా మింగిందో మనకు తెలియదు కదా. కానీ మింగిందని మాత్రం బైబిల్ చెప్పింది. ఆ పాము ఆ ఐగుప్తు దేశస్తుల పామును మింగిని అంటే, మింగిని అనే మనకు అర్థమవుతుంది కానీ మింగింది అంటే ఈజిప్ట్ రాజుకు భయమేసింది. నీకు మనకి మింగింది అంతే, కానీ ఈజిప్ట్ రాజుకు వేరేది. నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి. మనకేం తెలుసు? మార్చబడ్డాయి అన్న అంతే. నీళ్లు రక్తంగా మార్చబడటం చిన్న విషయం కాదు. వారి దేశంలో గాడ్ ఆఫ్ ఫెర్టిలిటీ అంటారు ఈ నైలు నదిని. ఆ దేశం అంతటిని కాపాడే నది ఏంటంటే, ఆ దేశం మొత్తానికి ఒక ఉన్నతమైన నెంబర్ వన్ దేవత ఎవరంటే నైలు దేవత, నైలు నది. మీకు అర్థమవుతుందా? అంటే నైలు నదికే అయిపోతే, నెంబర్ వన్ దేవత అట్ అయిపోతే ఇంక ఎవరిని ఆశ్రయించాలో ఫరోక్ తెలియలా. మన నీళ్లు మారి అంతే, కల్చర్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం నీళ్లు రక్తంగా మారి అంటే ఫరో గుండె పగిలిపోయి ఉంటుంది. అరే మా దేవత మమ్మల్ని రక్షిస్తుంది, మాకు కావాల్సినవన్నీ ఇస్తుంది అన్నీ అనుకుంటున్న ఫరోకు షాక్ తినిపించాడు మోషే. గాడ్ వర్సెస్ గాడ్ ఆఫ్ ఈజిప్ట్స్, దేవునికి వర్సెస్ ఐగుప్తు దేవునికి మధ్య జరిగిన పోటీ అది. మనకు అట్ట కనిపించట్లా జస్ట్ పడింది. ఆ తర్వాత అంటాడు, నేను ఈ దేశం అంతటి మీదకు కప్పలు తెప్పిస్తా అన్నాడు. కప్పలు వచ్చినాయి. మనకేం తెలుసు? పిండు పిసుకు తొట్టెల్లోనికి కప్పొచ్చిందని మాత్రమే తెలుసు. కానీ నైలు దేవత యొక్క భార్య కప్పని మనకేం తెలుసు? వారు కప్ప దేవత నెంబర్ 2 ర్యాంకింగ్ అని మనకేం తెలుసు? కప్ప శబ్దం వచ్చింది అంటే వర్షం వస్తుంది అనే గుర్తును ఇన్వెంట్ చేసిన వారు ఐగుప్తులని మనకేం తెలుసు? ఏ కప్పనైతే ఇప్పుడు దాకా దేవతని ఆరాధన చేశారో అదే కప్ప ఇలా పడుకొని ఇట్లిప్పుడు సేమ్ కప్ప కావాలి, నన్ను కాపాడుతుంది, మాకు నీళ్ళు ఇస్తుంది, సారీ మమ్మల్ని వర్షం తీసుకొస్తుంది, మా నైల్ నది నింపిస్తుంది. వాటిని కాల్ ఆ కప్పను పూజిస్తున్నారు వీళ్ళు, నైలు దేవత యొక్క భారీగా పూజిస్తున్నారు. ఇప్పుడు సేమ్ గాడెసెస్ ఏ కప్పనైతే పూజిస్తున్నారో విచ్చలవిడి కప్పనైపోయింది. ఫరో రియాక్షన్ ఎట్లుంటుంది? ఫరోకి ఏం చేయాలో తెలుసుండదు. అరే ఇదేంటి ఎట్లా అయిపోయింది? మనం ఇప్పుడు దాకా దేవత దేవుడు అనుకుంటున్నాం కదా, ఇలా ఎందుకు జరిగింది ఇప్పుడు? గాడ్ వర్సెస్ గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్స్. ఈజిప్ట్ వెన్ యు గో, మనం ఇక్కడికి వెళ్ళి ఇదంతా తెలుసుకోవాలి ఫస్ట్. ప్లీజ్ ఇక్కడికంతా తెలుసుకోకుండా నువ్వు ఇక్కడే ఉండి ఇక్కడ విషయాలు చెప్పాలని ప్రయత్నం చేస్తే 100% తప్పు చెప్తాము. 100% తప్పు చెప్ దేవుడు ఏమనుకున్నాడో అది చెప్పం.
దేవుడు కలిగిన భావాన్ని చెప్ప మనం. మనమేమనుకుంటున్నాము, ఆ వచనం పైన రుద్ది ఆ వచనము అంతే అని మనము చెప్తాము. దేవుడు విశ్వాసులకు ఒక విషయం చెప్పాలనుకున్నాడు, ఆ విషయాన్ని మన ద్వారా చెప్పించాలనుకున్నాడు. మనము ఆ విషయాన్ని దేవుడు చెప్పాలని మనకు చెప్తున్నా, మనము ఎంత మాత్రము ఆ విషయాన్ని మన విశ్వాసులకు చెప్పకుండా మనం ఏమనుకుంటున్నామో అది మనము చెప్పేస్తున్నాము. ఇది కొంచెం ప్రమాదకరమైన బోధే. ఎందుకంటే దేవుడు అనుకున్న మీనింగ్ మారిపోతే నిజమైన అది రాదు, నిజమైన గ్రోత్, నిజమైన అభివృద్ధి ఎంత మాత్రము రాదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ విషయాలన్నిటినీ తెలుసుకొని, ఏం తెలుసుకోవాలో నేను నెక్స్ట్ వీక్ నేను మీకు చెప్తాను, అన్నీ తెలుసుకుని దాన్నే ఎక్సజీస్ అన్నారు, హెర్మెనెటిక్స్ అన్నారు, దాన్నే హెర్మెనెటిక్స్ అన్నారు. తెలుసుకుని ఇక్కడే ఉంటే నాకేం లాభం? తెలుసుకున్నాను ఇప్పుడు, నేను తెలుసుకుని అక్కడే ఉన్నాను అనుకోండి, నాకేం లాభం? నేనేం చేయాలి? నేను మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావడాన్ని కాంటెక్స్టువలైజేషన్ అన్నారు. మన భాషలో చెప్పుకోవాలంటే ఇంక అంత మనకు అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలనుకుంటే కనుక అక్కడికి తిరిగి ఆ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుకుని నా లోపల ఇనికించుకుని నేను తిరిగి మళ్ళీ నా చర్చ్లోనికి ల్యాండ్ అవుతా కదా, దాన్ని ఏమన్నారంటే అన్వయింపు అప్లికేషన్ అని అన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను ముగించాను, 5:30 అయిపోయింది, ముగిస్తున్నాను. మరి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను ఇక్కడే ఉండి అక్కడికి వెళ్లకుండా, బ్రిడ్జ్ దాటకుండా ఇక్కడే ఉండి ఇక్కడే చదివేసి ఇక్కడే అప్లికేషన్ చెప్పేస్తా. ఇన్నారా మాట? ఇది ఎక్కడికి వెళ్ళి అప్లికేషన్ చెప్పాలి? అక్కడికి వెళ్ళి అవన్నీ తెలుసుకుని వచ్చి అప్లికేషన్ చెప్పాలి. కానీ నేనేం చేస్తాను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే చేస్తాను, ఇంటర్ప్రిటేషన్ ఏమి చేయను. అంటే స్టెప్ నెంబర్ 4లోకి నేను వెళ్ళను, మేబీ సెకండ్ చేస్తే చేస్తానేమో, ఆ సెకండ్ కూడా పూర్తిగా చేయలేను ఎందుకంటే చాలా హార్డ్ వర్క్తో కూడింది కాబట్టి. జస్ట్ నన్ను నేను ప్రిపరేషన్ చేసుకుని అక్కడికి వెళ్లకుండా స్టెప్ నెంబర్ 6లోకి డైరెక్ట్గా అప్లికేషన్లోకి వెళ్ళిపోతాను. అప్పుడు ఏం మారిపోతుందంటే ఆయన ఏం చెప్పాలనుకున్న ఉద్దేశం మొత్తం మారిపోద్ది. పేతురు రాసిన 2వ పత్రికలో మనం చూసాం, ప్రవచనము మనుషుని ఇచ్చబట్టిన కలదు కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి కలిగింది. తిమోతికి రాసిన పత్రికలు అంటాడు 3:16లో దైవావేశం వలన కలిగినది ఇది అన్నాడు. ఇట్స్ ఎన్ దేవుని వాక్యము ఇది. గాడ్ హ్యాస్ బ్రీత్డ్ అవుట్, దేవుడు తన శ్వాసతో ఊదితే పుట్టిన మాటలు. ఇది లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. నాకు నచ్చినప్పుడు చదివి నేను ఏదే చదివానో అదే గబుక్కున నా విశ్వాసులకు చెప్పడానికి వీల్లేదు. నువ్వు దీనిపైన సీరియస్గా లేకపోతే, దేవుని మాటలు అని ఎన్నిసార్లు ఆయన చెప్తున్నా కానీ దీనిపైన మనం సీరియస్ లేకపోతే మరి ప్రభు హౌ కెన్ హీ ఎక్స్క్యూజెస్. కొన్నిసార్లు మనము పాస్టర్స్ని కొన్నిసార్లు